ఈ రోజునే అక్కడ మద్రాసులో బాపు గారి కుటుంబం వారు సెరమనీ చేస్తున్నారు. శంకర్ గారు ఆ విషయం చెప్పారు. అయితే బాపు గారు అన్నారట, నాకు ఏ విధమైనటువంటి మీరు రిలీజియస్ సెరమనీస్ ఏం చేయడానికి వీల్లేదు అని చెప్పి చమత్కరించారట కూడాను. మీరు ఎక్కువగా ఏమైనా చేస్తే నేను భూతం వచ్చి మిమ్మల్ని పీడిస్తానన్నారట అని శంకర్ గారు చెప్పారు. శంకర్ గారు ఎవరంటే ఈ బాపు గారి బొమ్మ వేసిన శంకర్ నారాయణ గారు. శంకర్ నారాయణ గారు, బాపు గారి, ముళ్ళపూడి వెంకటరమణ గారు రెండు అక్కడ డ్రాయింగ్స్ వేసింది వారే. శంకర్ నారాయణ గారి అమ్మాయి ముళ్ళపూడి వెంకటరమణ గారి కోడలు. శంకర్ నారాయణ గారు ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు రేడియోతో చాలా మాకు సంబంధం ఉండేది కాబట్టి అక్రాస్ ది రోడ్ ఎదురుకుండా ఆయన వస్తూ ఉండేవారు. బాపు గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఎక్కువ మాట్లాడనిచ్చేవారు కాదు. శంకర్ గారికి ఫోన్ చేసేవాళ్ళం ఎప్పుడైనా ఎవరన్నా, ఇప్పుడు వీసీ గారుతో అపాయింట్మెంట్ కావాల్సిన వారు ఏం చేస్తారంటే ముందర పిఏకి ఫోన్ చేస్తారు, వీసీ గారు ఎలా ఉన్నారు, మూడ్ బాగుందా, ఇప్పుడు రావచ్చా లేదా అని చెప్పి. సరే, శంకర్ గారిని నేను ఎప్పుడు లైన్లో పెట్టేవాడిని, బాపు గారు ఎలా ఉన్నారు, మద్రాసు రావచ్చా, వారి దర్శనం చేసుకోవచ్చా. నీవుంటే వేరే కనులు ఎందుకు అని బాపు గారు సినిమాలో ఒక అద్భుతమైన పాట, ఆ దృశ్యాన్ని చూసి పాటను విని కళ్ళు చెమర్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పాట పాడిన మహానుభావులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాట విన్న తర్వాత 69 ఏళ్ళు నాలాంటి వాళ్ళకి, ఈ సభలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒకే ఒక భావన ఉండేది, బాపు గారిని చూసి నీవుంటే వేరే దేవుడు ఎందుకు అని. ఎందుకంటే ఆయన ఏ గుళ్ళకి ఎక్కువ వెళ్ళడం నాకు తెలియదు, వెళ్ళేవారు కూడా కాదు, ఇప్పుడు ఇంట్లో కూర్చునేవారు. ఆ ఇంటికి అంతా దేవుళ్ళు వచ్చేసేవాళ్ళు. దేవుళ్ళు అందరూ వచ్చి ఇద్దరు అర్చన చేస్తుంటే కూర్చుని ఆనందించేవాళ్ళు. ఒకళ్ళు మాటలతోటి రమణ గారు, ఇంకోళ్ళు బ్రష్ తోటి. బాపు గారింటికి 2-3 సార్లు వారి పర్మిషన్తో వెళ్ళడం జరిగింది. ఆ అదృష్టం కలిగిన వాళ్లలో ఇక్కడ మా సోదరుడు కూడా ఈ సభలో ఉన్నాడు, 5 వెళ్ళాం. వెళ్తే ఆయన చాలా హ్యూమరస్ మ్యాన్, ఎక్కువ మాట్లాడరు. అంతా చూపించేశారు ఇల్లు అంతా. కింద అన్ని చిందరవందరగా ఉన్నాయి, ఆయన వేసినటువంటి పెయింటింగ్స్, అన్ని పెయింటింగ్స్ చిందరవందరగా అలా పడేసి ఉన్నాయి. పడేసి ఉంటే ఆయన అన్నారు, నాకు డిసిప్లిన్ ఏం లేదండి, ఇలా ఉంటుందండి అని చెప్పి మా ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసు వారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ దొంగలకి ఎంత బుద్ధి లేదండి, పెయింటింగ్స్ని కూడా ఇష్టం వచ్చినట్టు విసిరేసి వెళ్ళిపోయారండి అన్నారు అని చెప్పిన మహానుభావులు. అయితే ఈ సభ ఒక ప్రత్యేకత చేకూర్చుకుంది. ఇది 24 అవర్స్. బాలసుబ్రహ్మణ్యం గారు వైజాగ్ వస్తారని సంగతి నాకు తెలియదు. ఇన్విటేషన్, మా శర్మ గారు ఇన్విటేషన్ వచ్చింది, చూడగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ గెస్ట్. ఆయన డిస్టర్బ్ చేయడం మనకి చాలా నాకు భయం, ఎందుకంటే లాస్ట్ వీక్ మలేషియా, అంతకుముందు దుబాయ్, ఇంకో ముందు అమెరికా, ఎప్పుడు బిజీగా ఉంటారు. సరే, వెంటనే వారు తెలిసిన తర్వాత ఒక చిన్న ఎస్ఎంఎస్ ఇచ్చాను, మీరు ఏమైనా అడ్రస్ చేస్తారా అని చెప్పి. పాపం వారు వెంటనే అంత బిజీగా ఉన్నప్పటికీ 9వ తారీఖు కుదరదండి, 10వ తారీఖు పెట్టుకోండి అన్నారు. 10వ తారీఖు అనగానే వెంటనే వెన్యూకి పరిగెత్తాను, కళాభారత్ ఉంది, బ్లాక్ చేశాను. వైస్ ఛాన్సలర్ రాజు గారికి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఆ అనుబంధం ఎలా ప్రారంభమైందంటే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేస్తున్నప్పుడు ఫోన్ చేస్తే
ఆయన సిగ్నేచర్ ట్యూన్ సెల్ మీద ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారిని పాడిన అంతా రామమయం ఈ జగమంతా రామమయం. రాజుగారు నువ్వు రిక్వెస్ట్ చేశాను మీరు వెంటనే ఫోన్ తీయండి సార్ 2 నిమిషాలు వింటాను. రాజుగారు అప్పటి నుంచి కూడా వైస్ ఛాన్సలర్ అయిన పెద్ద పొజిషన్లోకి ఉన్నప్పటికీ ఎంతో అనురాగం ప్రేమ అభిమానం. సార్ ఇలా ఉంది పరిస్థితి అంటే నేను కనుక్కొని చెప్తాను మీకు రేపు మార్నింగు ఈ హాల్ ఇస్తాను అని చెప్పి చెప్పేశారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత. రాజుగారు ఇందులో మీరు ఇవ్వడం జనరాసిటీ మా కృతజ్ఞత, కానీ మీకు కూడా చాలా అదృష్టం. ఎందుకంటేనండి బాపు గారికి 1989-90 ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ. ఆ రోజున ఆయన అలమ్నస్ ఆఫ్ యూనివర్సిటీ అయ్యారు. 2009 బాలసుబ్రహ్మణ్యం గారికి ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. ఆ రోజున ఆయన అలమ్నస్ అయ్యారు. సో బాపు గారు బాలు గారు అలమ్నై ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. వారికి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ సభ జరగడం చాలా ఐ థింక్ అది మోస్ట్ అప్రోప్రియేట్. అయితే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడడానికి ఇక్కడ సాహసించను, అది సమయం కూడా కాదు. 1995 వారిని ఫస్ట్ యాదృచ్ఛికంగా ఎలా ఉంటుందంటే తమాషా, ఈ ఊడాలో ఫంక్షన్ అవుతోంది, కలెక్టర్ గారు ప్రిసైడ్ చేయాలి, బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ గెస్ట్, చిన్నపిల్లలందరికీ ఏదో ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు కలెక్టర్ గారికి పనులు ఉంటాయి కదండి, కలెక్టర్ గారికి వీసీ గారికి ఇప్పుడు టైం వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళు తెలియదు. వాళ్ళకి కలెక్టర్ గారు ఏం చేశారంటే నేను రాలేని చెప్పి గౌరవించారు. వీసీ గారు చాలా బిజీగా ఉంటారు. యూనివర్సిటీలో ఆ హోల్డర్కి ఎవరికి అర్థమైన పొజిషన్ ఉంటుంది రెక్టర్ని. అప్పుడు ఆ పొజిషన్ ఎందుకు ఇచ్చారు, నాకు ఇచ్చారు. మా డివి సుబ్బారావు గారు జస్టిస్ జీవన్ రెడ్డి గారికి ఒకసారి పరిచయం చేస్తూ, సుబ్బారావు గారికి మంచి సాఫ్ట్ అండ్ బ్రిలియంట్ హ్యూమర్, ఈయన సో అండ్ సో అండి అన్నారు. బాగుంది మీ ఇద్దరం అండి ఊళ్ళో ఏంటి తెలుసా అండి, ఆకాశవాణి వాళ్ళు చెప్తూ ఉంటారే ప్రకటించిన కార్యక్రమం బదులు నిలయ విద్వాంసులు వాద్య సంగీతం అంటూ ఉంటారే, అది మీ ఇద్దరం అండి అన్నాడు. అది కాంప్లిమెంటో తెలియదు జీవన్ రెడ్డి గారు ఏమనుకుంటాడండి సుబ్బారావు గారు. అప్పటి నుంచి మీ ఇద్దరం దాన్ని కొంచెం మార్చాం, ఎవరైనా అర్జెంటుగా వచ్చి ఇక్కడ కావాలంటే సుబ్బారావు గారు పవర్ హెచ్ ఉందండి ఎక్కడో అలాంటిది. బాలసుబ్రహ్మణ్యం గారు ఫంక్షన్కి మేషర్ మీరు వచ్చి ప్రిసైడ్ చేయాలన్నారు. అయ్యా బాబు ఎదుగుదో జాక్పాట్ తేలింది నాకు, ఆ మహానుభావుడు పక్కన కూర్చోవచ్చు అని చెప్పి ఏం చేశాను వెళ్ళానండి. వెళితే అవాళ్ళ మే, ఇట్ వాస్ వెరీ హాట్ వెరీ హ్యూమిడ్ ఆ ఊడా హాల్లో, పిల్లలు ఉడికిపోతున్నారండి. ఈయన ఏం చేశారు ఆన్ ది స్పాట్, ఆయన మీరు ఇక్కడి నుంచి ఇది ఎయిర్ కండిషన్ చేయండి అని చెప్పి వాళ్ళకి 15,000 రూపాయలు ఆన్ ది స్పాట్ ఇచ్చేసారండి. ఆ రోజు నేను అనుకున్నాను ఈ మహానుభావుడు చాలా పెద్ద మనిషే కాదు, ఈయన చాలా పెద్ద హృదయం కూడాను, చాలా పెద్ద గాయకుడే కాదని. అయితే ఆయన గురించి అనేకమైనటువంటి మన యూనివర్సిటీ ఆనర్ చేసింది, 1995 ఆనర్ చేయాల్సింది, 2009 చేసింది వేరే సంగతి అనుకోండి. అయితే చేసిన తర్వాత నాకు అనిపించింది ఈయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈజ్ అక్లెయిమ్డ్. నిన్న జస్రాజ్ గారు ఆయనకి ఇచ్చిన ట్రిబ్యూట్ మామూలు ట్రిబ్యూట్ అండి జస్రాజ్ గారు. సో ఈయన్ని పాకిస్తాన్ నుంచి ఒకరోజు ఎస్పీబి ఈజ్ మై ఫేవరెట్ సింగర్ అంటే నేనే అనుకుని ఆనందపడిపోయాను. మెడ్రాస్లో ఆటో ఎక్కేటప్పుడు 40 ఏళ్ల క్రితం ఎవరయ్యా బెస్ట్ సింగర్, మనకి తమిళ రాదు వాళ్ళకి తెలుగు రాదు మొత్తానికి కదా ఎవరంటే ఎస్పీపీ అనేవాళ్ళు. కేరళలో యేసుదాస్ గారు తప్ప ఇంకొకళ్ళు ఎవరి బొమ్మ కనిపించదు. అలాంటిది మేము అందరం కేరళ వెళ్ళినప్పుడు ఆవేళ త్రివేంద్రంలో పెద్ద ఇదండి అంటారు ఒక పోర్ట్రేట్, ఎస్పీపీ ఈజ్ కమింగ్ హియర్ టు సింగ్ అని చెప్పి. అలాంటి మనిషికి గురించి మేము మాట్లాడటం అనవసరం, వారు ఒప్పుకోరు బాగుండదు. అయితే నేను 2 మటుకు నా ఉద్దేశంలో నేను ఐ థింక్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హిమ్ మోర్ దాన్ ఎనీ డిగ్రీ మోర్ దాన్ ఎనీ ఆనర్ పద్మభూషణ్లో విను పక్కన పెట్టేయండి. 2 నాకు బాగా నచ్చాయి. నేను మా సోదరుడు సీతారామ గారు మేమిద్దరం కలిసి బాపు గారింటికి వెళ్ళాం. బాపు గారికి అండి సీతారాముడు దేవుడు. చూడండి ఇందులో కూడా చమత్కారం, మన వాదలేల సీతారామ గారు ఇక్కడ ఉండాల్సింది, వాళ్ళ అబ్బాయి యానివర్సరీ వాళ్ళు ఇక్కడ రాలేదు. సీతారామయ్య గారు సిండికేట్లో మూవ్ చేశారు బాపు గారికి ఆనరీ డాక్టరేట్ ఇవ్వాలని.
ఏ ఇష్టదైవం అయితే ఆయనకి సీతారాములు, ఆ నామధేయుడు సిండికేట్లో మూసేశారు. వెంకటరమణ గారు ఇచ్చారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు కదండి, కేవీ రమణ గారు. అది సిండికేట్లో ఇవ్వడం బాబు గారికి అటు జరిగింది. వారింటికి వెళ్ళినప్పుడు బాబు గారు మాట్లాడరు, ముళ్ళపూడి వెంకటరమణ గారు చక్కగా చమత్కరిస్తూ ఉంటారు. ఆర్టిస్టుల గురించి మేమేదో క్వశ్చన్ చేసాము, ఎన్నో అడిగాం ఎన్నో అడిగాం, ఒక్క మాట అన్నారండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారన్న మాట, మా అన్న ఇక్కడ సాక్ష్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనకి దేవుడిచ్చిన వరం అండి అన్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు అంత అద్భుతమైనటువంటి రచయిత లేడు, వాళ్ళిద్దరు అన్నారు. రెండోది నాకు నచ్చింది, అన్డౌటెడ్లీ ది గ్రేటెస్ట్ వోకలిస్ట్ నౌ కర్ణాటక నుండి ఏమన్నానండి బాలమురళీకృష్ణ గారు, ఆయన నీ నాన్నగారు అంటారు. అది అందరం చూసాం, అది రెపిటేషన్. ఇందాక బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు రెపిటేషన్ ఒకటి ఉండకూడదండి అన్నారు. అంటే అన్నాను టీచర్ చేయొచ్చు అండి అన్నాను. అంటే బాలమురళీకృష్ణ గారు బ్రిలియంట్ కాన్వర్సేషనలిస్ట్ అండి. ఆయన హ్యూమరు చాలామంది అనుకుంటారు, కానీ ఆయన ఎంత చిన్న లెవెల్కైనా వెళ్ళి సామాన్యులతో కూడా చక్కగా మాట్లాడే, మా విజయ కుమార్ గారికి బ్రాండ్ అంబాసిడర్. విజయ కుమార్ గారు ఇంట్లో తీసుకెళ్లి అన్నం పెట్టి ఆయన ఆదరించే మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు. బాలమురళీకృష్ణ గారు ఒకసారి బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఐ థింక్ బాలసుబ్రహ్మణ్యం గారికి అంతకంట గ్రేటర్ ఆనర్ ఎక్కడా ఉండదని నా ఉద్దేశం. ఆయన అన్నారు ప్రాక్టీస్ చేస్తే ఈ బాలు మాలాగా పాడగలడు, ప్రాక్టీస్ చేసినా మేము ఆయనలాగా పాడలేము అన్నట. ఏమండి ఇంకా అది అల్టిమేట్ కాబట్టి దాని గురించి మాట్లాడక్కర్లేదు. అయితే బాపు గారిని ఇక్కడ స్మరించుకోవడంలో మాట వచ్చినప్పుడు బాపు గారు వారికి తగినటువంటి గుర్తింపు రాలేదు అనే వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. ఆయనకి పద్మశ్రీ వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి ఆయనకి పద్మశ్రీ వచ్చినప్పుడు ఫోన్ చేసి సాహసం చేసి బాపు గారు మీకు పద్మశ్రీ నాకు ఇష్టం లేదండి అన్నారు. ఆయన నవ్వేసి తిరస్కరిస్తే అహంకారం ఉంటుందండి అన్నారు. చూడండి, తిరస్కరిస్తే అహంకారం ఉంటుంది, మీరేదో అనుకోవచ్చు. వారికి నేను తగిన అనుకున్నారో అది ఇచ్చారు, తిరస్కరించారు. అందులో ఎంత మెసేజ్ ఇచ్చుకోండి. ఆ బాపు గారు ఒక ఈ స్నేహం పాట ఇందాక చెప్పాను కదండి, ఆ స్నేహం పాట నీవుంటే వేరే కనులు అన్నటువంటి పాటని మనసులో పెట్టుకుని బాపు గారు ఉన్నారు మనకి ఇంకెవరు అక్కర్లేదని చెప్పి బతికిన 69 ఏళ్ళు ఆయనతో పాటు, ఆయన తెలియకపోయినా ఆయన పాటతోటి, ఆయన మాటతోటి, ఆయన చిత్రంతోటి, ఆయన బొమ్మలతోటి బతికిన వాళ్ళు 200,000 మంది ఉన్నారు. అందులో మనందరం కూడా ఉన్నాం. అలాంటి బాపు గారు ఏమిటి ఆర్ట్ అన్నట్లయితే, బెర్నార్డ్ షా ఒకసారి ఒక బ్యూటిఫుల్ రాశాడు, వాట్ ఈజ్ ఆర్ట్? ఆర్ట్ ఈజ్ ఎ మ్యాజిక్ మిర్రర్ that conjures up the invisible dreams and converts them into visible pictures. Invisible dreams ni mana dreams ostayandi, aa dreams nijam ani cheppi choopinchi visible pictures ga choopinche vaadu real artist annadandi, adi Babu garandi. Adi deentlo naaku chinna maata, Andhra University lo CR Reddy garu osari enta goppa upanyasamlo ayina annadante, Joan of Arc had heard heavenly voices. జోనఫార్ గురించి తెలుసు, ఆయనకి ఏం తెలుసు, హెవెన్ నుంచి మాట్లాడేవట. జోనఫార్ హర్డ్ హెవెన్లీ వాయిసెస్, అరబిందో హ్యాడ్ హెవెన్లీ విజన్స్ అన్నాడు. అది సిఆర్ రెడ్డి గారే అనగలరు అన్నమాట. సో జోనఫార్ హెవెన్లీ వాయిసెస్ వినడం, అరబిందో హెవెన్లీ విజన్స్ జైల్లో చూడటం, పాండిచేరిలో చూడటం, ఆ రెండింటినీ కలిపి తెలుగు సినిమా ద్వారా కానివ్వండి, తెలుగు బొమ్మ ద్వారా కానివ్వండి పునీతం చేసిన మహానుభావుడు బాపు అండి. అంటే హెవెన్లీ వాయిస్ అండ్ హెవెన్లీ విజన్స్ రెండో తీసుకొచ్చి ప్రజల్ని అందించినటువంటి మహానుభావుడు బాపు గారు. ఆ బాపు గారిని 78లో ఒకసారి నేను చేసేసాను, ఆయన వెనకలబడింది మన్నించండి, రాజేశ్వరరావు గారిని చేసేసి మా ఎంఆర్ అప్పారావు గారు కాళ్ళ మీద పడి సార్ వారికి ఆనరీ డాక్టరేట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ అవార్డు దేవుని పని వారికి ఇచ్చాం కదా, రాజేశ్వరరావు కూడా అని పాపం ఆయన ఇచ్చారు ఎంఆర్ అప్పారావు గారు.
వీళ్ళకి ఆండ్రీ డాక్టరేట్ ఇవ్వడం వల్ల మా రాజుగారు ఒప్పుకుంటారు, యూనివర్సిటీకి ఘనత అండి. సిఆర్ రెడ్డి గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారిని తీసుకొచ్చి ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీలో ఆనర్ చేశారండి, అది ఎవరు తెలియదు సిఆర్ రెడ్డి గారు. అలాంటి ఆనర్ చేసింది మన ఆంధ్ర యూనివర్సిటీ బాపు గారిని ఆనర్ చేసిన తర్వాత ఆయనకి రికగ్నేషన్ రావట్లేదని చెప్పి బాధపడితే ఆ రోజుల్లో అదే ఏడాది ఒక తమాషా అయింది. పివి నరసింహారావు ఇక్కడికి వచ్చారు, పట్టాభి సీతారామారి పుస్తకం రాశారు, ఆ పుస్తకం రిలీజ్ చేశాం. ఆయన రిలక్టెంట్గా వచ్చారు, పవర్లో లేరు, ఈ వాజ్ ఎ లిటిల్ సల్కింగ్. ఆయన వచ్చిన తర్వాత నేను కోపం వచ్చి కొంచెం అప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ ఉండేది, ఇంకా కోపం వచ్చి ఆంధ్రులకి తగిన గుర్తింపు రాలేదండి ఎప్పుడు అన్నాను అని ఆయన చూశారు. అంటూ అని చలపతిరావు గారు అన్నారండి అన్నాను. ఎవరా చలపతిరావు గారు? మానికొండ చలపతిరావు గారు. మానికొండ చలపతిరావు గారు శ్రీకాకుళంలో పుట్టారని చాలా మంది తెలియదు. చింతామణి గారు విజయనగరంలో పుట్టారని చాలా మంది తెలియదు. మానికొండ చలపతిరావు గారు నెహ్రూ గారికి గురువు, ఇంటెలెక్చువల్ గురువు ఆయన. ఇక్కడే మా దూసి ధర్మారావు గారు చలపతిరావు గారు స్టాచ్యూ అన్వేల్ చేశారు శ్రీకాకుళంలో. చలపతిరావు గారు అన్నారండి అంటూ నేను పివి గారి దగ్గర పోర్ట్ చేశాను. ఇన్ ది కేస్ ఆఫ్ ఆంధ్రాస్ ఎస్పెషల్లీ పట్టాభి నేషనల్ ఆనర్ డిడ్ నాట్ ఈక్వల్ నేషనల్ రినౌన్ అన్నాడు. అని నరసింహారావు అంటే ఆయన అద్భుతంగా నన్ను విమర్శిస్తూ చాలా ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. ఆనర్ అన్నది ఏమిటి, ఎలా వస్తుంది, ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఆయన అనుకోలేదు మనం అనుకోలేదు అనుకుంటుంది వేరే సంగతి. ఎందుకంటున్నానంటే పట్టాభి సీతారామ గారిని ఇన్సల్ట్ చేశారు. ప్రకాశం గారిని అకౌంట్స్ అడిగితే ఆయన బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు, ఐ డోంట్ ఎర్న్ మనీ, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ సేవ్ మనీ అన్నాడు. అనేది హైకమాండ్ ఓర్మించాడు. అలాంటి కోవకి సాఫ్ట్ గా రిబఫ్ ఇచ్చినటువంటి మహానుభావుడు బాపు గారు, అలాంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు. నేనప్పుడు బాపు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది చాలా అన్యాయం సార్, సీతాకళ్యాణం తీశారు, ఇట్స్ ఎ మార్వలస్ పిక్చర్, ఏంటండి ఏం చేస్తామండి, ప్రజలకు నచ్చలేదు ఏంటంటారు. ఆయన చాగే తీశారు, నాకు శంకర్ గారు చెప్పాడు ఓసారి ఫోన్ చేస్తే, ఏమండి ఇవాళ చాగే తీశారండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి, నేను బాపు ఇంటూ వింటూ ఆనందిస్తున్నామండి అన్నాడు. చాగే ఫెయిల్ అయింది, అయ్యి ఉండొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర, బట్ పర్సనలీ ఐ థింక్ బాపు గారు అందులో ప్రజెంట్ చేసిన కొన్ని ఎపిసోడ్స్, ఎస్పెషల్లీ బంటు రీతి ఆ పాట పాడినప్పుడు, ఆ కృతి పాడినప్పుడు చూపించింది, అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎనీ ఈక్వల్ ఎనీవేర్. నాగయ్య గారు మహానుభావుడు, నాగయ్య గారితో కంపేర్ చేసే అవసరం లేదు. బట్ బాపు గారు అక్కడ క్రియేట్ చేసినటువంటి ఆ సీన్స్ బ్రిలియంట్ సీన్స్, ఆ పిక్చర్లో బాలు గారు పాడుతున్నారండి అవి అద్భుతంగా ఉన్నాయండి అన్నారు. అలాంటి బాపు గారి దగ్గరికి వెళ్ళి, సార్ అంటే ఆయన ఒక కార్టూన్ వేశాడు మొన్నడు, ఆయన ఎంత చమత్కారంటే ఒక తిరుగు దీంట్లో వేశారు, పెళ్ళం మొగుడి మీద కేకలేస్తూ ఉంటుంది, కేకలేస్తుంటే ఏమిటి వాడు అంత అరుస్తున్నావు, కొంప తీసి బాపు తీసిన చాగే చూసావా అని అడుగుతుంది. అంటే అంత చమత్కారైన. అలాంటి బాపు గారి దగ్గరికి వెళ్ళి నేను, సార్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్ అంటే, ఆయన ఏం చేశారు, నా బాధ పడలేక డైరెక్ట్ మాల్కమ్ వాళ్ళు రాసినటువంటి కరస్పాండెన్స్ నా ముందర పెట్టారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారు. వెంటనే అప్పుడు స్క్రీన్కి ఒక ఆర్టికల్ లాంగ్ రాసి సీతాస్ వెడ్డింగ్ ఇన్ లండన్ అని చెప్పి రాసి పంపించాను, డిజర్వింగ్ ట్రయంఫ్ అని చెప్పి. అది కాపీ సరిగ్గా లేదు, అది ఈ కాపీ అనమాట. దాంట్లో స్క్రీన్లో వేసాను, ఈ స్క్రీన్ హ్యాడ్ 11 lakhs ఆఫ్ సర్క్యులేషన్. ఆ బాపు గారు సీతాకళ్యాణం ఇండియాలో ఎవరు చూడడానికి వెళ్ళలేదు, ఫెయిల్ అయిపోయింది. లండన్లో ఫెస్టివల్ 21st ఫెస్టివల్ ఎట్ దట్ టైం దిస్ 21st ఫెస్టివల్ దగ్గర రవిశంకర్ గారు వెళ్ళారు. రవిశంకర్ గారు వెళ్ళి బాపు గారిని అభినందించారండి, ఈ పిక్చర్ స్క్రీన్లో వేశాడు. దాంట్లో ఆ డైరెక్ట్ ఏమండి, దీస్ ఆర్ లైన్స్ విచ్ మస్ట్ బి హర్డ్ అండ్ రిమెంబర్డ్ అండ్ ప్రిజర్వ్డ్ బై ఎవ్రీ తెలుగు, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విత్ మ్యాటర్. లండన్ టైమ్స్, డేవిడ్ రాబిన్సన్, గార్డియన్, డెరెక్ మాల్కమ్, కెన్ వాల్ష్, వీళ్ళందరూ కలిసి ట్రిబ్యూట్స్ ఇచ్చారండి. ఒకసారి అంటాడు, బాపూస్ ఆర్ట్ బ్రింగ్స్ ఫ్రెష్ అండ్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్ టు ట్రెడిషనల్ జనర్ అంటూ, ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ ఇండియా అన్నాడు డెరెక్ మాల్కమ్ సీతాకళ్యాణం. ఐ వెరీ మచ్ హోప్ దట్ ఇట్ కెన్ బి వైడ్లీ షోన్ అవుట్ సైడ్ ఇండియా. బాపు ఇస్ క్లియర్లీ
ఏ డైరెక్టర్ టు నోట్ అన్నాడు. ఎక్కడన్నారు ఈ మాట? లండన్లో ఉన్నారు, ఇండియాలో ఉండలేదు అన్న తర్వాత అంటాడు మాల్కమ్ అంటాడు, బాపు ఐఎమ్ షూర్ యూరోపియన్ ఆడియన్సెస్ వుడ్ వెల్కమ్ ది ఆపర్చునిటీ టు సీ సచ్ ఎ విజువలీ బ్యూటిఫుల్ అండ్ కంట్రోల్డ్ స్పెక్టాక్యులర్ అండ్ కంట్రోల్డ్ స్పెక్టాక్యులర్ ఏమండి బాపు గారిని హీ కంపేర్ హిమ్ విత్ సిసిల్ బి డి మిల్ అంటే బెన్హర్ అలాంటి క్లాసిక్స్ వచ్చినటువంటి క్లాసిక్ సీతాకళ్యాణం అన్నట్టు. అది దట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లండ్. బాపు గారి ఇచ్చి ఎక్కువ రాయకండి అన్నారండి, కోట్ చేశాను. ఇందులో కోట్ చేసిన తర్వాత స్క్రీన్ లో వేశాడు వాడు. రవిశంకర్ గారు వచ్చి ముగ్ధుడైపోయి బాపుని గాగలించుకున్నాడు. అలాంటి ఈ చేసిన తర్వాత అంటాడు, ఇట్ ఈస్ ఎ హాలీవుడ్ బైబిల్ లైక్ ఎపిక్ అన్నాడండి. హాలీవుడ్ బైబిల్ లైక్ ఎపిక్ అని వెస్టర్న్ వరల్డ్ లో అన్నారు. హాలీవుడ్ బైబిల్ లైక్ ఎపిక్, అలాంటి ఎపిక్స్ తీశారండి బాపు గారు. దాని గురించి ఇంకా మనం ఐ థింక్ నా భూతో నా భవిష్యత్తు చెప్పక్కర్లేదు ఇంక అసలు. కానీ మెనీ ఆఫ్ దెమ్ ఫ్లాప్డ్. మొన్నే ముళ్ళపూడి వెంకటరమణ గారు జోక్ అయిన వివేక రంగారావు చాలా బాగా చెప్పారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా హ్యూమర్ కదా, వివేక రంగారావు గారు చాలా విమర్శకుడు. ఆయన మీకు నచ్చలేదండి మా సినిమా, మీకు నచ్చకపోతే చాలా సంతోషం అండి, ఎందుకంటే అది హిట్ అవుతుందండి అన్నట్టు. అలాంటి వాళ్ళంత అంత అమాయకులు, అంత మంచివారు ఇంక చెప్పలే అసలు వాళ్ళు. రిషీస్ హూ లివ్డ్ ఇన్ మెడ్రాస్ చెన్నైని హౌస్ని హెర్మిటేజ్ చేశారు. September 24th లాస్ట్ ఇయర్ వారి పర్మిషన్ తీసుకుని వారిని రవణరాజ గారిని చూద్దామని చెప్పి, ఎందుకంటే రవణరాజ గారు లాస్ట్ ఫంక్షన్ బాపు గారు హైదరాబాద్లో అయింది. బాపు గారికి రవణ గారికి వచ్చిన పర్స్ ఇచ్చారు. పర్స్ ఇస్తే మా పేరాల బాలమురళీకృష్ణ అద్భుతంగా కంపీట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు సుధామూర్తి గారు చీఫ్ గెస్ట్, రాజయ్య గారు ఫంక్షన్స్కి చీఫ్ స్పీకర్ నేను అనుకుంటే ఉండేవాడిని, ఇది పక్కన పక్క వాయిద్యంలాగా. అందరిలో వెళ్ళి ఫస్ట్ నేను ఐ షాక్డ్ ఎవ్రీబడి, దే డిడ్ ఎక్స్పెక్ట్. దెర్ వాజ్ ఎ క్రౌడ్ ఆఫ్ నియర్లీ 5,000 to 7,000 పీపుల్ దేర్. ఐ జస్ట్ వెంట్ అండ్ ప్రాస్టిట్యూటెడ్ బిఫోర్ బాపు. ఆ సుధామూర్తి గారు లేచి నుంచి వాట్ ఈస్ ఇట్ అంది, ఎస్ ఆయన దేవుడు అండి నాకన్న. అన్న తర్వాత ఆయన మాట్లాడారు, నవ్వుతాడు. సుధామూర్తి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత బాలమురళీకృష్ణ హ్యూమరస్గాను, అయ్యా ఇంత చక్కటి సభ అయింది, ఒక రెండు మొక్కలు ముళ్ళపూడి వెంకటరమణ గారు వచ్చి స్పందిస్తే బాగుంటుందన్నారు. వెళ్ళిపోయారండి, ఈయన స్టేజ్ ఎక్కేసి థ్యాంక్ యూ అన్నారు. అంటే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయారండి. ఆ బాపు గారిని ఇక్కడ సన్మానం చేస్తామండి యూనివర్సిటీ అంటే నేను మాకు ఆనవైతుంది. కాన్వకేషన్ అయిన తర్వాత మొన్నటి సన్మానం చేయరు వారిని, చేస్తామని అంటే నాకు వద్దండి సన్మానం వద్దండి, చేశారు కదండి నేను యూనివర్సిటీ ఇచ్చారు కదండి అని వెళ్ళిపోయారండి. నేను ఆ ఇంటి దగ్గరికి లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళినప్పుడు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. 24th September వారి దగ్గరికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆయన పంచి లాల్చి వెరీ సింప్లీ క్లాడ్, నాట్ ఇన్ గుడ్ హెల్త్. నేను మా ఆర్వీ రావు గారని ఐఓసీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వేరే అభిమాని బాబు గారికి, ఎంతో మంది ఉన్నారు ఆయనకి. మీ ఇద్దరం కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గంటన్నారు మాట్లాడాను. ఆయన నవ్వుతున్నారు, మధ్యలో రెండు జోకులు చెప్పారు. ఎవరి గురించి ఒక చెడు మాట అనలేదు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చారండి. ఇంటి ముందర చూసి మమ్మల్ని కారు ఎక్కించి మీరు కారులో వెళ్ళాలన్నారు. ఇంటి ముందర రెండు బొమ్మలు చూపించారండి, త్యాగరాజస్వామి, రాములు గారు ప్రత్యక్షం అవుతారు. వెనకాల త్యాగరాజస్వామి భార్య ఉంటుంది. చూడండి ఆవిడ మొహంలో ఎంత ఆనందం ఉందో అన్నారు, ఎంత గ్లో ఉందో చూశారన్నారు. ఏమండి ఆవిడ మొహంలో ఎంత ఆనందం ఉందంటే ఆ బొమ్మ చూస్తున్నప్పుడు మీ మొహంలో ఎంత ఆనందం ఉందో అంత ఆనందం ఉందండి. పక్కన ఎవరు తెలుసా అండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పట్టు చీర కట్టుకుని ముగ్గులు వేస్తున్నారండి. ఈ రెండే పిక్చర్లు అండి. లోపల నాలుగు రామ విగ్రహాలు ఉన్నాయండి అంతే. ఆయన ఒక లెటర్ రాశారు ఒకసారి. ఆ లెటరు నాకు అనిపించింది ఆయన మైండ్ ఎలాంటిదంటే, ఇవాళ నాకు భగవంతుడు కనిపించాడు మేదీ హసన్ రూపంలో. ఐ సా గాడ్ రామా ఇన్ మేదీ హసన్. అంతకంట అద్భుతం అదృష్టం, మై లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అన్న లెటర్ రాశారు. అలాంటి బాపు గారికి మనం ఎంత రుణపడి ఉన్నామంటే, నన్ను చాలామంది అడిగారు అంటే ఇప్పుడు రాలేదు ఇవాళ సభకి మా వరహాలు చెట్టి ఎస్పెషల్లీ, ఏమయ్యా నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారిని అడుగు
అడిగి మా మీటింగ్ తర్వాత బాబాయ్ నుంచి మాట్లాడించాలయ్య అన్నాడు. అంటే బాపు గారి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరంటే నేను అనుకుంటే దిస్ మై లాస్ట్ లైన్. శంకర్ నారాయణ గారు ఫోన్ చేశారు, ఏమండి రావచ్చా, మీరు వద్దు మేసారు ఇప్పుడు రావద్దండి అన్నారు. ఎక్కడికి వెళ్ళలేదండి అన్నారు. ఎక్కడికి వెళ్ళలేదంటే మరి దుబాయ్ సన్మానానికి వెళ్ళారు కదండి అన్నారు. ఏమండి అది బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకెళ్లారండి, బాలసుబ్రహ్మణ్యం గారు బాపు గారిని తీసుకెళ్లారంటే నేను మనకి బాపు గారు రావడైతే బాలసుబ్రహ్మణ్యం గారు హనుమాన్ మీరు నమ్మరు అని నేను చెప్పకూడదు, బాలు గారు కూడా చెప్పరు. శంకర్ నారాయణ గారు అన్నమాట ఏంటంటే మా అన్నయ్యని ఎత్తుకుని తీసుకెళ్లి దుబాయ్ తీసుకెళ్లి అక్కడ సన్మానం చేయించారండి, మేము ఆయనకి ఎప్పుడు రుణం తీర్చుకోలేమండి అన్నారు. ఆ మాట అప్పటి చెప్పి ఎక్కువసేపు మాట్లాడాను, అది నాకు ముందరే చెప్పాను. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఏమనుకోరు, అనుకున్నా పర్వాలేదు, కాకపోతే వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాపు గారి గురించి నేర్చుకుంటారు. ఇది మామూలుగా శ్రద్ధాంజలి అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖంతో కూడిన భారంతో కూడిన మనసుతో మాట్లాడుకునే విశేషాలు. కానీ బాపు గారికి సంబంధించినంత వరకు మనం బాపు గారికి శ్రద్ధాంజలి అంటే బాబు ఒక్కడికే కాదు రమణ గారికి కూడా. వాళ్ళిద్దరూ ఇన్సపరబుల్స్. కారణం ఏంటంటే ఇంతసేపు ప్రసన్న కుమార్ గారు తర్వాత వీసీ గారు మాట్లాడిన తర్వాత నాకేం వేరే గొప్పగా ఆయన గురించి ఎవరికి తెలియని విశేషాలు లేవు. ఏదైనా వైయక్తికమైనటువంటి విశేషాలు నాకు తెలిసిన ఉంటే సభలో చెప్పగలిగినవి మాత్రమే నేను చెప్పగలను తప్పించుకునేది నేను చెప్పలేను. కాకపోతే నాకు ఈ గౌరవం మీరు కట్టుబెట్టారు బాపు గారికి. మీకంటే కూడా రిలేటివ్లీ నేను దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి, గత 4-5 సంవత్సరాలుగా మరింత దగ్గరగా ఉంటున్నారు కాబట్టి నేను ఏమన్నా విశేషాలు చెప్తానేమోనని. అది మీకు తెలిసినవైనా సరే మన బుద్ధులు లేచి అమ్మ నాన్న దండం పెట్టుకున్నట్టు శ్రీరామ శ్రీరామ అన్నట్టు లేదా మనకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకున్నట్టు అదే దేవుణ్ణి ప్రతిరోజు ఎందుకు తలుచుకోవాలి అని మనం విసుగు చెందాం, అదే అన్నం ఎందుకు తినాలని విసుగు చెందాం. కాబట్టి ఇలాంటి ప్రాతస్మరణీయుల గురించి ఎన్నిసార్లు ఎంతమంది మాట్లాడినా కూడా మనం విని ఆనందిస్తాం. కాబట్టి ఇది ఒక శోకరసాన్ని మనం అభివ్యక్తీకరించే సభ మాత్రం కానీ కాదు. మహానుభావులు ఎప్పుడో ఆయన కూడా 80 సంవత్సరాలు నిండింది, 80 సంవత్సరాలు ఆయన్ను ధరించినటువంటి శరీరంలోంచి మరో చోటుకు వెళ్ళిపోయారు అనుకుందాం. అంటే రావణ గారు రాసినట్టుగా శ్రీనాథ కవి సార్వభౌముల్లో చివరి శ్రీనాథులు నిర్యాణం ఎంత అద్భుతమైన డైలాగులు రాశారు. ఆయన భార్య దుఃఖపడుతుంటే ఆయన నదిలోకి వెళ్ళిపోతూ ప్రపంచం ఓ అద్దీళ్ళు అనుకో కదా, అద్దె ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఎప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి కదా, నాకు ఇప్పుడు పిలుపొచ్చింది నేను వెళుతున్నాను కదా, అద్దెకి ఎప్పుడు పిలుపొస్తుంది వెళ్ళాలి కదా. ఈ కథను పెట్టుకుని ఎంత అద్భుతంగా కథను నడిపించారు రాముడు గారు. రమణ అంటే ఏంటని ముందు చెప్పాలి బాబు గురించి చెప్పమ్మా. బాపు గారితో ఒక సినిమా తీయాలని నాకు చాలా కోరిక. గత 2 ఏళ్ల నుంచి దాని గురించి తర్జనల మధ్యలు జరుగుతున్నాయి. అంతకు మునుపు హనుమాన్ గురించి ఒక అద్భుతమైనటువంటి యానిమేటెడ్ సినిమా తీయాలని స్క్రిప్ట్ స్టోరీ బోర్డ్ కూడా రెడీ చేస్తున్నారు బాబు గారు. ఆ బొమ్మలది చూపించాం, అత్యద్భుతం. అది సినిమాలో చూడక్కర్లేదు, పేపర్ మీద చూస్తుంటేనే అంత ఆనందం వేసింది. అది నేను నిర్మించాలనుకున్నాను. ఈ లోపల శ్రీరామరాజ్యం సినిమా వారు తీయడానికి సన్నద్ధులు అవుతున్నారు, తర్వాత చేద్దాంలేండి అనుకున్నాం. ఈ లోపల రమణ గారు పరమపదించారు. ఆ తర్వాత బాబు గారికి నేను రమణ గారు పరమపదించినందువల్ల నేను దగ్గరయ్యాను అనుకోవడం న్యాయం కాదేమో, బట్ అది కూడా ఒక ఒక కారణం. ఆ సందర్భంలో వాళ్ళ అబ్బాయి వేణు పెద్ద అబ్బాయి జపాన్లో ఉంటారు, ఆయన ఏదో టెక్నాలజికల్ కంపెనీకి పనిచేస్తారు కార్యక్రమంగా. అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి కలిసి దీన్ని అన్ని భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఇంగ్లీష్లో కూడా తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో అది జరగకుండా పోయింది. అదొక్కటే నేను బాధపడేటటువంటి విషయం. ఈ సినిమా తీయడం గురించి మొన్న చివరిసారి నేను ఆయన్ని కలిసినప్పుడు రాగానే ఓ పాట అడిగాను, బాలు గారు
ఆ గుడిగంటల్లో జన్మమెత్తితిరా అన్న పాట ఉంది, దాని తమిళ మాతృక పాట ఏమిటి అంటే, సడన్ గా నేను గూగుల్లోంచి తీసి సట్టి సుట్టదడా కై విట్టదడా అన్న పాట ఉంది. అద్భుతమైనటువంటి వేదాంత సారాన్ని పలికించారు కన్నదాసన్ గారు, ఇంద్రశిష్ణనాథ్ గారు, సౌందరరాజన్ గారు. అంటే అంతిమయాత్ర చేస్తున్నప్పుడు ఆ కొండ పగిలిపోవడాన్ని గురించినటువంటి ఒక వ్యక్తీకరణ, అది ఆయన ముందర. ఆ తర్వాత మరో పాట అడిగారు, తెలుగులో ధర్మదాత అని ఒక సినిమా వచ్చింది, పిల్లలందరూ తండ్రి వదిలేసి వెళ్ళిపోతే అది తమిళ వర్షన్ కావాలన్నారు. అది కూడా యారై నమ్మి నాన్ పురందే పొంగడా పొంగో, ఎవరు నమ్ముకో నేను పుట్టాను రా వెళ్ళిపోండి అన్న మాట తమిళంలో. ఆ పాట అడగంగానే నాకు చికాకు వేసింది సగం, ఫోన్ పక్కన పెట్టి నన్ను ఎందుకు పిలిచారు, మీరు అడిగే పాటలు ఏమిటి అసలు, ఇప్పుడు అలాంటి వేదాంతపరమైన పాటలు ఎందుకు అంటే, ఎందుకో అవన్నీ వినాలనిపిస్తోంది, ఏ మంచి పాటలు కావా వినకూడదా అన్నారు. ఏమంటే మొదటి పాట ఏదో అడిగారు సరదాగా సాహిత్యపరంగా సంగీతపరంగా బాగుంది అని, మళ్ళీ రెండో పాట కూడా అట్లాంటి ఆ తరహాలో ఉన్న పాట అడిగితే ఇప్పుడు అది మీరు వినవలసిన సందర్భం కాదని, ఆయనకు ఇష్టమైనటువంటి పాటలన్నీ ఆయన చెవి దగ్గర కూర్చొని నాకు గుర్తున్నవన్నీ పాడి వినిపించి, లేకపోతే నేను ఆయనకు మ్యూజిక్ చేసిన పాటలు నా సెల్ ఫోన్లో ఉన్నది ఆయనకు వినిపిస్తే ఓ అరగంట సేపు కళ్ళు మూసుకొని ఆనందంగా విన్నాను. ఇలా కళలోంచి నీళ్ళు కారుతున్నాయని సంతోషంతో ఆయనకి ఏది వచ్చినప్పుడు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. విన్నారు, విన్న తర్వాత బాపు గారు మన సినిమా గురించి మనం చాలా సీరియస్గా ఆలోచించాలి, నేను కొంచెం డ్రామటైజ్ చేశారు ఆయన సంతోషపెట్టాలని, మీరేమో సరిగ్గా భోజనం చేయట్లేదు, మెడికేషన్ కూడా సరిగ్గా తీసుకుంటున్నట్లేదు, మనం షూట్ చేయాలంటే శక్తి కావాలి కదా అని, నేను రేపటి నుంచి చూడండి ఎలా తయారవుతానో అన్నారు. అని వెంటనే బ్రహ్మ లేదే, ఆయన బ్రహ్మ అన్నది ముళ్ళపూడరావు గారు, అంతకు మునుపు ఎప్పుడైనా సరే వారి ఒక సినిమా గురించి ఒక షార్ట్ గురించి ఆయన తీసిన పరిస్థితి గురించి అడిగితే బాలుగారు ఏమిటండి నా గొప్పతనం, బొమ్మలు బాగా తీస్తాను, ఫ్రేమ్స్ని బాగా పెట్టుకోగలను, నేను చేయగలను, ఇక్కడ ఉండాలి మంచి లెన్స్, బొమ్మలు పెట్టుకొని ఫ్రేమ్ సరిగ్గా పెట్టి ఆర్టిస్టుల చేత పర్ఫార్మెన్స్ చేయించడం గొప్ప విషయం కాదు, స్క్రీన్ ప్లే డైలాగు అన్నీ రాసి ఇచ్చిన వాడు బ్రహ్మ వెంకటరావు. వెంకటరావు అంటే ముళ్ళపూడి వెంకటరావు, నేను వెంకటరావు అనిపించాడు. ఆ వెంకటరావు కనుక ఆ అణుముత్యాలు రాయకపోతే నేనేం తీయగలనండి, షార్ట్ పెట్టి తీయడం నేనే కాదు, మీరు అనుకుంటున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు, రమణ గారు రాసిన స్క్రిప్ట్ని ఏ డైరెక్టర్ ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ పేరు వస్తుంది, నేను గొప్పగా చేసింది ఏం లేదండి అన్న, అంత వినేసి అంత వినంగుడు. ఇది వినంగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, ఎంఎస్ విశ్వనాథన్ గారు ఒకసారి హాన్వాడు చాలా గొప్ప సంగీతస్తులు, నాకు తమిళంలో ముందుగా పాట కృషి పెట్టినారు ఆయన, ఏదో పాటల గురించి మాట, ఇది ఈ పాట ఇట్లా ఎలా చేయగలిగారు మీరు అంటే, ఏమి పాట చేయడం గొప్ప విషయం కాదు, కన్నదాసన్ పాట రాసిస్తే అక్షరాలు ఇలా చూస్తుంటే అందులోంచి చూడు పుట్టుకొచ్చేస్తోంది, అది వచ్చేస్తున్నాయి స్వరాలు, కన్నదాసన్ రాశాడు అక్షరాలు అందులోంచి స్వరాలు వస్తున్నాయి అన్నాడు. గొప్పవారు ఎప్పుడు కూడా తమ గొప్పతనం చెప్పుకోరు, అవతల వాళ్ళు వాళ్ళకి చేసిన కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడటమే ముఖ్యంగా, అది న్యాయం కూడాను కాదని నేను చెప్పట్లేదు. బాపు గారిలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయంటే, ఉత్తరం మాట్లాడుతూ కూడా ప్రసన్న కుమార్ గారు, కొన్నిసార్లు మనం ఆయన ఏథిస్ట్ అనుకుంటామండి, ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదండి అనుకుంటాం, దేవుడి మీద నమ్మకం లేకపోవడం కాదండి, ఆయన ఎప్పుడు అనేవాళ్ళు బాలుగారు నాకు జనగండం ఉందండి, జలగండం కాదు జనగండం, ఆయన జనాన్ని చూస్తే తట్టుకోలేదు, ఆయన మీద దానే జోకు వేశారు, అందుకే నా సినిమాలు కూడా జనాలు ఎక్కువ రానేమో, కార్టూన్ వేసుకున్నారు ఆయన మీరు చూసే ఉంటారు, బాపు గారు ఫైల్ పట్టుకుని కథ చెప్పడం కోసం హీరో ఇంటికి వెళ్తుంటారు, హీరో ఇంటి ముందర ధర్మాన్ని ఉంటారు, రండి సార్ ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు హాల్ ఖాళీగా ఉంది అని, ఖాళీ హాళ్ళు నాకు అలవాటే లేకపోయాయి, తమ మీద తమ కూడా ఎంత అందంగా జోకులు వేసుకోగలరావు. ఈ మరో ఆ పార్శ్వం ఏంటంటే, ఏతిస్టుగా ఎందుకు కనపడతారంటే, గుళ్ళకు గోపురాలకు పూజలకు పునస్కారాలకు పిలిచినా వెళ్ళడం, ఎవరెళ్ళను పెళ్ళిళ్ళకి పిలిచినప్పుడు కూడా నువ్వు చాలా అరుదుగా వెళ్తాను, వెళ్ళినా ఎక్కడో చివరి కూర్చుని మేము వచ్చామండో, ఎక్కడైనా మీరు వెతికితే మీ వీడియోల్లో స్కిల్స్లో ఓ బట్టతల ఓ పైపు కనపడితే నేనే ఆ చివరి ఉన్నాను నేను అనేవాడిని. రమణ గారు కూడా అంతే,
చాలా దూరం నుంచి చూసేవారు తప్ప జనాలు దగ్గరికి రావడాలు వాళ్ళ గురించి మాట్లాడటాలు నచ్చింది కాదు. అది విని 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 నేను ఈ దుబాయ్కి తీసుకువెళ్ళాలి అని నాకు చాలా కోరిక. ఆ సన్మానం జరగాలి, అత్యద్భుతంగా జరగాలి అని. ఆ రోజు మాత్రం కొంచెం నేను నా గతి తప్పి కోపడ్డాను వారి మీద. నాన్న అక్కర్లేదండి, అక్కర్లేదు, అందులో వెంకటరావు కూడా లేదు కదా, ఎందుకండి నాకు ఈ సన్మానం కాదు సార్, మీరు రావాలి, వద్దనాను కదండి అని గట్టిగా వద్దనాను కదండి అని చేయిపెట్టారు. చేయించండి బాబు గారు, చేయించండి అండి, మిమ్మల్ని గురించి కాదనుకునే హక్కు మీకు లేదండి. మిమ్మల్ని పుట్టించినప్పుడే సూర్యకాంతమ్మ గారు మీ తండ్రి గారు కలిసి మిమ్మల్ని జనానికి దత్తతిచ్చేశారు. మీకు తెలియకపోవచ్చు మీరు ఏం చేసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు. మీ తల్లిదండ్రులకు చాలా దీర్ఘ దృష్టి ఉంది. ఆయన లాయర్ చేయాలనుకున్నా, మీ అమ్మగారు మీరు బొమ్మలు వేయాలనుకున్నారు. మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్టిస్ట్ అయ్యారు. ఒక్కసారి మిమ్మల్ని దేవుళ్ళా ఆరాధించే వాళ్ళకి చూసే అవకాశం ఇవ్వరా, ఆ అర్హత మీకుందా అక్కర్లేదు అనడానికి. ఎవరు మీ సినిమాలలాగా భజంత్రీలు కొడుతున్నారో, ఎవరు నిజంగా మీ గురించి మాట్లాడతారో మీకు తెలీదా? ఆ భజంత్రీలు కొట్టే వాళ్ళని మీరు పక్కకు పెట్టేయండి, వాళ్ళని పిలవకండి, అవసరం లేదు. కానీ నిజంగా సంక్షిప్తంగా మీరు చేసినటువంటి ఒక కళాకృతిని గురించి రెండు ముక్కలు చెప్పే అధికారం ఎవరికైనా ఉంది. రాముడికి ఆయన అందగాడని కాదని తెలీదా? రాముడిని మన నీలమేఘ శ్యాముడు ఇలా పొగుడుతామే ప్రతిరోజు ఆయనకు బోరెక్కిపోయి ఉంటుందా? ఆంజనేయ స్వామి భక్తుల గురించి మనం పొగుడుతామే బోరెక్కిపోయి ఉంటుందా ఆయనకి? మా అధికారం సార్ భక్తులుగా మిమ్మల్ని గురించి భజంత్రీలు వాయించేవాడని పక్కన పెట్టండి. కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఒక ఇంట్లో దేవుడుగా కొలుచుకున్నటువంటి ఈ జాతికి అందరికీ కనీసం ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా మీరు మాట్లాడకపోయినా కనపడి ఆనందపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటే వెంకట్రావు కంటే ఎక్కువగా మందలించేశారు మీరు. ఆయన మందలించగలిగేవారు వెంకట్రావు గారు, అది కూడా సుఖిమెత్తగా. ఆయన అంటారు కానీ బాపు గారు చాలా కోపిష్టండి. రాముడు గారితో అసలు మాట్లాడేవాళ్ళు కాదు, ఒకే ఇంట్లో ఉంటూ కొన్ని వారాల తరపడి మాట్లాడేవాళ్ళు కాదు. రేపు పొద్దున సీన్ ఇస్తాను, నాకు ఇవ్వలేదు, నేను మాట్లాడే ఇంతే అలకే. అది కాదు బాబు, నేను వేరే ఏదో రాస్తున్నాను, కథ కావాలన్నారు స్వాతి వాళ్ళు అర్జెంటుగా. ఎల్లుండి నువ్వు సీన్ ఇవ్వకపోతే నాకు షాట్లు ఎలా గుర్తొస్తాయి? నువ్వు ముందు రాసి అవతల పడేస్తావు? నేను ఆలోచించుకోవాలి, నేను మేధావి బుర్రా, నాది అలా కాదు. అది చదివి 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 షాట్ ఎలా తీయాలో నేను ఆలోచించాలి. చిన్నపిల్లవాడు పోట్లాడినట్టే. ఆయన్ని ఎంత భరించాడు రమణ గారు, భరించడం అంటే కష్టపడి కాదండి, ఒక దీపాన్ని రెండు చేతులు పెట్టి కాపు కాల్చుకున్నట్టు, ఒక అందమైనటువంటి పువ్వుని దాని మీద ఏమి గాలికి కూడా రేఖలు చిదిగిపోకుండా ఉండడానికి దానికి ఎంత రక్షణ కల్పించాలో అలా కల్పించారు. బాపు గారికి సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఆయనకు తెలియదు. ఆయన ఇంటికి నెలసరి ఖర్చులు ఎంత అవుతాయో ఆయనకు తెలియదు. బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు. ఆయన ఏం మందులు వేసుకోవాలో ఆయనకు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా పొద్దున్న లేస్తే బ్రష్, కలం, మెహదీ హసన్ పాటలు, లేకపోతే మాదేవన్ గారి పాటలు, లేకపోతే బడే గులాం అలీఖాన్ గారి పాటలు. ఒక పక్క సంగీతం మోగుతూ ఉంటే ఆ కింద కూర్చుని బాసిం పట్టేసుకొని బొమ్మలు వేసుకుంటూ కూర్చోడు. ఏం పని లేకపోతే పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే మ్యూజిక్ వినడం. ఇది తప్ప వేళకు అన్నం తినాలని కూడా తెలియదు. ఎవరన్నా తెచ్చి అది కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తినేది లేదు, ఆయన రూమ్కి తీసుకొచ్చి పెట్టాల్సిందే అక్కడ. నిజమే, ఋషి అన్నారు చూడండి, చాలా గొప్ప మాట అన్నారు ప్రసన్న కుమార్ గారు. ఋషి అంటే ఏంటి, తమ పనులు తప్ప మరొక పనిలోకి ఏ విధమైనటువంటి ధ్యాస లేకుండా ఆ ధ్యానంలో నిమగ్నుడైన వాడి ఋషి అనేవాడు. వాళ్ళు ఇద్దరు అద్భుతమైనటువంటి ఋషులు. ఎంత అద్భుతమైన ఋషులు అంటే, ఒక సినిమా మొదలెట్టి అది కంప్లీట్ అయ్యే వరకు అస్సలు ఇంకా వేరే ప్రసక్తి కానీ మాట్లాడడం కానీ ఉండేది కాదు ఆ సినిమా తీయడం. అట్ ది సేమ్ టైం తనను తను ఎంత చిన్నపరుచుకునేవాడు బాబు అంటే, రెండు మూడు సంఘటనలు చూడతామే. గట్టిగా మాలాంటి వాళ్ళ దగ్గర, భక్తుల దగ్గర మాట్లాడతారు తప్ప అనవలసిన వాళ్ళ దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదా. ఒకసారి హైదరాబాద్ నుంచి నేను ప్లేన్లో వస్తున్నాను, నేను లాస్ట్ ప్యాసింజర్ని, నేను బిజినెస్ క్లాస్లో కూర్చున్నాను. ఆయన అప్పుడు తీస్తున్నటువంటి, నేను పేర్లు చెప్పను కారణాల వల్ల, ఆయన అప్పుడు తీస్తున్న సినిమాలో హీరోయిన్, వాడి హెయిర్ డ్రెస్సర్, ఒక టచ్ అప్ బాయ్, వాళ్ళు ముగ్గురు బిజినెస్ క్లాస్లో ఉన్నారు.
నేను ఎందుకో నా స్నేహితుడు, నేను ఆఖరిని ఎక్కినా ఇంకా తలుపు వేయలేదు, నా స్నేహితుడు వెనకాల ఎకనామీ క్లాస్లో కనపడితే అతను పలకరించడానికి వెళ్తే బాబు గారు అంటున్నారు. నమస్కారం అండి, నేను కాళ్ళకి దండం పెట్టాను. కానీ కాళ్ళకి దండం పెడితే ఆయన ఎవరో మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది అని అలా అలా వెళ్ళకి బాగున్నారా, మీరు పెట్టి కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి. బాబు గారు ఈ సినిమా డైరెక్టర్, ఆ అమ్మాయి హీరోయిన్, ఆ మేకప్ అసిస్టెంట్ టచ్ అబ్బాయి బిజినెస్ క్లాస్లో ఉన్నారు, ఈయన ఎకానమీలో ఉన్నారు. సార్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏమీ అనుకోరు, నా సీట్లో మీరు దయచేసి వెళ్ళి కూర్చోండి, నేను ఇక్కడ నా స్నేహితుడు ఉన్నాడే నేను కూర్చుంటాను సేమిగా. లేదండి వద్దండి వద్దు, మీరు వెళ్ళిపోండి, యాగి చేయకండి ఇక్కడ, మీరు వెళ్ళిపోండి. నేను యాగి చేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అంటారు. యాగి అంటే నేను ఎవరినో బాలసుబ్రహ్మణ్యం తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తిని అక్కడ నుంచి తీసుకెళ్తున్నా అంటే తను ఎవరో ఆ జనానికి తెలిసిపోతుంది, ఇంకా అది అది గొడవ అయిపోతుందని ఆయన అభిప్రాయం. ఆయన రానే లేదండి. సరే నేను వెళ్ళిపోయాను, ప్లేన్ దిగాను, ఆయన కారు మీ కారు వస్తుందా అంటే మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. నేను అడిగింది నేను వెళ్ళడం గురించి కాదు, మీకు కారు వస్తుందా, వస్తుందండి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటారు. నేను ఉండి ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తే అటెన్షన్ అంతా ఆయన మీదకి వస్తుందేమో జనం నుంచి. అది జరిగిన తక్షణం నేను నా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేశాను. చాలా కోపం వచ్చినాను, చాలా కోపం వచ్చింది, కానీ కోపడలేను. సార్ విషయం చెప్పి ఇది న్యాయమా అని అడిగాను. మీ సినిమా సృష్టికర్త బాబు, మీ హీరోయిన్కి ఇన్ని ఫెసిలిటేషన్స్ ఇస్తూ ఆయన ఎకానమీలో కొను అలాగా ఎలా జరిగిందండి ఇది అన్నారు. మీరు టికెట్ ఇచ్చారు కాబట్టి జరిగిందండి. ఎందుకు జరిగిందండి, మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. మా ప్రొడక్షన్ వాళ్ళు ఏదో పొరపాటు చేశారు. సరే సార్ ప్రొడక్షన్ వాళ్ళు పొరపాటు చేశారని అనుకుంటాం, ఆ పొరపాటును మీరు తీసుకోగలరు కదా ఇప్పుడు. తప్పకుండా తర్వాత నుంచి ఆయన బిజినెస్ క్లాస్లోనే వస్తారు. ఆ సినిమా 100 రోజులు ఫంక్షన్ వెళ్ళడానికి నేను బయలుదేరిపోతున్నాను. బాబు గారు ఎప్పుడు ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా ఆయన సీట్ అలొకేషన్ మొదలుకొని అన్నీ చేసే బాధ్యత నాదే. ఆయన ఎందుకు తెలియదు ఫోన్ చేసి ఆ ఐల్ సీటు బాత్రూమ్ దగ్గరగా ఉన్నది నాకు కావాలి, మీకు తెలియని ఎయిర్లైన్స్ వాళ్ళు లేదు కొంచెం చెప్పించలు అని అడిగారు. భాగ్యం ఎంత అదృష్టం అది, నేను ఆయన కోసం వీల్ చైర్ కావాలన్నా రమణ గారు కానీ వారికి ఇవన్నీ ఏర్పాటు చేసేవాడిని. ఈ ఫంక్షన్కి వస్తూ కూడా టికెట్ ఇచ్చారు కానీ ఆ ముందర ఇప్పించరు అన్నారు. మీ బిజినెస్ క్లాస్లో ఉన్నారు కదా అన్న, అదే లేదు ఎకానమీలోనే. కడుపు తొలగిపోయింది, మండిపోయింది అంట. సరే ఆయన కావాల్సిన సీట్ అరేంజ్ చేసి ఇచ్చాను. ఫంక్షన్ అయ్యాక బాపు గారు నేను బయటకు వస్తున్నాను ఆ ఆడిటోరియం నుంచి. మాతో పాటు ఆ నిర్మాత వస్తూ చాలా ధన్యవాదాలు అండి బాలు గారు, మీరు వచ్చారు మా సాబు కళ వచ్చింది. కాపుకోలేకపోయాను, ఏం కళ వచ్చింది, ఈ సినిమా కళ వచ్చింది దీనివల్ల. ఈరోజు కూడా ఆ మహానుభావుడికి మీరు మొన్న చెప్పినట్టుగా కాకుండా ఎకానమీని తీసుకొచ్చారండి. అవునా, ఎలా జరిగిందని ఇంకొక మాట మాట్లాడుతున్నాను నా ఎదురుకున్న. చాలా నేను దుర్భాషలు ఆడాల్సి వస్తుంది అని బాబు గారు నా కళ్ళు తీసుకెళ్ళిపోయాను. ఆయన అడగలేరా, ఇది ఆయన దౌర్బల్యం. మరొక ఇన్సిడెంట్, ఒకనొక సినిమాకి సెట్ వేస్తున్నారు, నేను డిజైన్ చేసిన తర్వాత ఏ టెస్టల్స్ కావాలి, కలర్ కావాలని ఆర్ట్ డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్ ద్వారా పెయింటర్స్కి చెప్పి వచ్చారు. మిగతా వాళ్ళ కదా బాబు గారు పక్క రోజు వెళ్ళి కరెక్ట్గా జరుగుతుంది లేదని మళ్ళీ సెట్కి వెళ్ళారు. వారు వేరే రంగు వస్తున్నారు. ఆ పెయింటర్ని అడిగాను, ఏమయ్యా నేను నిన్న చెప్పింది ఈ రంగు కాదు, మీరు ఈ రంగు వేస్తున్నారే ఈ గోడకి అన్నారు. సార్ ఆర్ట్ డైరెక్టర్ గారు ఇది వేయమన్నారు. ఎక్కడ ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏదో టీ తాగుతున్నారు పిక్చర్. ఏం సార్ నేను చెప్పింది ఈ రంగే. అవునండి నిర్మాత గారు ఇది బాగుంటుంది ఏమన్నారు. కాబట్టి నిర్మాత గారు అంటే మీరు నాకు చెప్పవలసిన బాధ్యత లేదా, నేను సినిమా డైరెక్టర్ని. నేను వచ్చి చూసి పెయింటర్ని అడిగితే ఆర్ట్ డైరెక్టర్ చెప్పానంటే ఆర్ట్ డైరెక్టర్ అయితే నిర్మాత అంటారు, నేను ఎవరినండి అన్నారు. ఆ బాధ కరెక్టే. తర్వాత వారు ఏం చేయాలి, నిర్మాతను మందలించాలి కదండి. నెవర్. నేను వెంటనే అడిగాను, సార్ మీరు ఆ మాట నిర్మాత దగ్గర తీసుకెళ్ళి నేను డైరెక్టర్ని ఈ సినిమాకి, మీరు ఈ రంగు నేను చెప్తే వేయించారండి, ఉద్యోగం ఇచ్చారు కదండి. సరైన మాట, ఇంకో మాట, ఉద్యోగం ఇచ్చారు కదండి. అంత పిరికితనం, అంత ఉదాసీనత,
యాభై మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలంటే సరే అని తల ఊపి ఆయన కారులో ఎక్కగానే నేను ఇంటగా అంటాడు ఈ జాగ్రత్తలు అరే పది మంది చాలరా రేపు ఆయన చెవులు పడేటట్టు కాదు దానికి కూడా రియాక్ట్ కాదు ఆయన ఇవి కొన్ని సందర్భాలు ఎంత షూ స్ట్రింగ్ బడ్జెట్లో చేసినా సరే సినిమా రావడం ముఖ్యమే ఎవరిని గట్టిగా మాట్లాడగలిగేవారు కాదు అది అది ఆ ఉదాసీనత ఎందుకో దాన్ని మాత్రం నేను చాలాసార్లు ఆయనతో చెప్పొచ్చాను కాదు సార్ ఒక్కోసారి మీకు మీ పాదాన్ని గట్టిగా మోపాలి మీ అభిప్రాయాన్ని గట్టిగా తెలియజేయాలి వాళ్ళు డబ్బు పెడుతున్నారు కాదని కాదు ఆ డబ్బుకు మీరు న్యాయం చేకూరుస్తున్నారు సర్లేండి పిలిచి ఉద్యోగం ఇచ్చారు బాబుని పిలిచి ఉద్యోగం ఇవ్వడం అతని అదృష్టమా లేకపోతే బాబు సినిమా చేయడం అనేటువంటిది బాబుకు అదృష్టమా అంత తనను తనను తక్కువ చేసుకునేటటువంటి మనిషి నేను ఆయన మూడు సినిమాలు సంగీతం చేశాను చాలా తమాషగా ఉండేది కంపోజింగ్ చేస్తున్నప్పుడు కూడా మా హార్మోనిస్టు గిటార్ ప్లేయర్ తబలా ప్లేయర్ ఉండేవారు ఈయన సందర్భం చెప్పిన తర్వాత కవి ఉండేవారు ఇది ట్యూనే చేద్దాం అనేవారు ముందు ఒక పుస్తకం పెట్టుకుని చదువుకుంటుంటారు ఇలా ఏదో ఒక రాగు నా గుర్తొచ్చి ఓ పల్లవిని రాగంలాగా అంటూ ఉంటే అసలు పెట్టుకుని ఇలా ఇలా చదువుతూ ఉంటారు అన్నమాట నేను పాడుతున్నటువంటి రాగం ఆయనకు నచ్చిందైతే ఆయన ఇప్పుడు నా కళ్ళ నేను ఆయన పక్క చూడగానే ఇలా అంటారు అంతే ఇలా అంటే ప్రొసీడ్ అవుతాం ఈ రాగం బాగుంది అని ఆయనకు నచ్చలేదనుకోండి అని మళ్ళీ బుక్కి అంటే అందరూ వినేటట్టుగా ఇది నాకు ఎందుకు నచ్చలేదు ఇది నాకు నచ్చింది అని చెప్పే తత్వం లేదు అంతా సంక్షిప్తతే అంతా అలాంటిదే అలా పాట తయారవుతుంది పాట దాన్ని పాడుతున్నప్పుడు మ్యూజిక్ స్కోర్ తర్వాత చేసుకుంటాం అనమాట ఒకరోజు ఇలాగే సీతమ్మ పెళ్లి సినిమాకి రాత్రి 10:30 అయింది కంపోజింగ్ కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకుని వెళ్ళబోతుంది సుందరామూర్తి కూర్చున్నాడు పేపర్ ఉంటే పేపర్ మీద ఓ చిన్న ఇలా రాసి నాకు ఇచ్చాడు ఎంత బాగుంది సుందరయ్య ఏంటి మీరే సంతోషపడిపోతున్నారు నాకు చెప్పకూడదా అన్నారు లేదండి ఒక 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 పంక్తి రాశారు ఏదో కోనసీమలో రేపు విప్పిన ఆకుపచ్చ చందమ రేపు విప్పిన కదా ఎవరికి గుర్తుందా ఏంటో పల్లెగా చెప్పగలరా అనుకున్నాను కోనసీమలో సంథింగ్ సంథింగ్ ఆకుపచ్చ చందమామ నాకు ఆకుపచ్చ చందమామ అన్నది అద్భుతంగా నచ్చేసింది ఎంత గొప్ప ప్రయోగం కదండి తర్వాత చాలామంది రాశారు నేను మొట్టమొదటిసారి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్ ఆకుపచ్చ చందమామ చాలా బాగుందండి బాబు గారు ఇలా రాశారు సుందరయ్య ఒక 4 లైన్లు రాసి పనులు చేయని నేను బాబు గారు మనకి ఇది ఆఖరి పాట వాడు మనకు కంపోజ్ చేసింది సినిమాలో ఇంత పాటకు సందర్భం లేదు కదా ఇంత మంచి పాట వస్తే సందర్భం పెట్టుకోవడం కష్టం అవుతుందా ఏమండి రేపు పొద్దున మళ్ళీ కూర్చుందాం ఈ ఈ పల్లవితో ఈ పల్లవిను చరణాలు కూడా రాసేయండి నేను నేను పెట్టుకుంటాను కదా పాట అని పాట రికార్డ్ చేయించేస్తాను చేసి సినిమాలో వాడే సీతమ్మ పెళ్లిలో అలా ఒక ఒక స్పందన కలిగిందంటే దాన్ని ఆపుకోలేదు సినిమా తీయకపోతే పేపర్ మీద బొమ్మలా వస్తుందేమో నేను అదే కామెంట్ చేస్తూ బాబు గారి పార్థివ శరీరం ఉంది అక్కడ ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు సాధారణంగా అప్పుడు మాట్లాడకూడదు న్యాయంగా మనం మౌనంగా ఉండడం మంచిది కానీ ఉండబట్టలేక మాట్లాడుతూ బాపు గారిని రిప్రిమాండ్ చేయడానికి పైకి తీసుకెళ్లారండి అన్నాను బాపు గారిని శిక్షించడానికి దేవతలు రాక్షసులు కూడా ఉండొచ్చు కొన్నాళ్ళు స్వర్గంలో ఉండి ఆయనకు శిక్షలు వేసి స్వర్గం శిక్షలు ఏంటి అని వాళ్ళ ఆశ్చర్య పడుతున్నారు నరకానికి తీసుకెళ్లి శిక్షలు వేస్తారు ఎందుకు సార్ ఏంటి అంటే మనం ఎవరూ దేవుళ్ళని చూడలేదు మనకు అనిపించలేదు బాపు వేసినంత అందంగా ఈ ప్రపంచంలో దేవుళ్ళ బొమ్మలు ఎవరైనా వేయగలరా వేయలేదు పైన వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వచ్చేసింది దేవుళ్ళకి వాళ్ళు నిజంగా ఇంత అందంగా లేరు వాడు పిలిపించింది ఎందుకంటే ఏమయ్యా ఈ కాలంలో కూడా ఎవరో ఒక మునో ఋషో తపస్సు చేస్తే నేను చచ్చినట్టు ప్రత్యక్షం అవుతాం అతను కళ్ళు తెరిచి చూసి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు ఏమిటయ్యా అని అడిగితే నువ్వు కాదు బాపు ఎంత అందంగా చూపించాడు నువ్వు కాదు ఆ దేవుడు నువ్వు దయచేసి వెళ్ళిపో మాకు ఇంత అపఖ్యాతి తేవడానికి నువ్వు బొమ్మలు వేయడానికి ఎందుకయ్యా భారతదేశంలో అని నరకంలో వాళ్ళు అతన్ని రిప్రిమెంట్ చేస్తారు అలాగే మేము రాక్షసులు కూడా మామూలు మనుషులుగా ఉంటాం మమ్మల్ని ఇంత క్రూరాత్ములుగా చిత్రించావు నువ్వెందుకని నరకంలో వాళ్ళు ఆయన ఇబ్బంది పెడతారు శిక్ష వేయడానికి బయట తీసుకెళ్లారండి కానీ సొలేస్ ఏంటంటే ఆయనకి ఇవన్నీ అయ్యాక వెంకట్రావు
బాగుంది కదా స్క్రీన్ ప్లే రాసి ఇక్కడే తీసేద్దాం సినిమా, ఈ అందలేని వాళ్ళతో సినిమా తీసి దేవుడు ఇలా ఉంటారని ఎలా వాళ్ళకి ఇండియాకు పంపించేసి అక్కడ సినిమా హాల్లో ఆడిస్తే మళ్ళీ మన సీతా కళ్యాణ్ ఏమని ఇంకా ఎక్కువగా చూస్తారేమో అయ్యా అని ఆలోచిస్తారేమో అని అనిపించింది. దట్ వాస్ మై ఫీలింగ్. ఎంత ఇన్సెక్యూర్డ్ కూడా నాకు సెన్సిటివిటీ, చిన్న జలుబు చేస్తే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎవరి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్ సార్, నేను ఫలానా డాక్టర్ కేఎన్ రెడ్డి గారు విజయ హాస్పిటల్, వారికి ముందుగా ఫోన్ చేసి ఇలా బాబు గారు వస్తున్నారా, అయితే మా ఆసుపత్రి చేసుకున్న పుణ్యం ఏంటో, నేను ఆయన ముట్టుకొని ఆయన నాడి ఇవన్నీ చూస్తాను అనమాట, నేను చేసుకున్న పుణ్యం ఏంటో, ఎంత ధన్యజీవిని నేను అని. ఈ కారు వచ్చే ముందు 5 నిమిషాలు ఒక పేషెంట్ ఉంటే ఆయన టెస్ట్ చేస్తూ బెడ్ మీద పడుకోబెట్టి వాకిట్లో నుంచొని ఉన్నారు. ఈయన పేషెంట్గా వస్తున్నారు కాబట్టి పూర్ణ కుంభాలు ఇవన్నీ లేవు, లేకపోతే ఆయన నాదస్వరాలు అన్ని అరేంజ్ చేశారు. ఆయనతో పాటు ఆ రెగ్యులేషన్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. బాపు గారు నేను కారులో వచ్చి తెలంగాణ ఈయన ఇదేమి సార్ ఇంతమంది జనాలు, నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, నాకు తెలుసు కదా మీకు నాకు జనగండా ఉంటారు, కాదండి బాపు గారు మర్యాదపూర్వకంగా వచ్చారు అలాగే అని తల ఉంచుకుని డాక్టర్ గారిని చూసుకుని ముందుకు వెళ్ళిపోతాను, లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకు ఆగి అని. సరే ఆయన తీసుకెళ్ళి బాబు గారికి పరిచయం చేయగానే డాక్టర్ గారు అయ్యా ఒక పేషెంట్ను పరీక్ష చేస్తున్నాను 5 నిమిషాలు వస్తానని ఆయన స్పెషల్ రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి అక్కడ ఒక టెలివిజన్ ఆన్ చేసి పేపర్లు అవన్నీ ఉన్నాయి. 6 నిమిషాలు అయిందండి వారి గారు, వారికి మనం చూడటం ఇష్టం లేదేమో. హౌ ఇన్సెక్యూర్, హౌ సెన్సిటివ్. ఆయన్ని చాలా ఒక వెన్నముద్దలా చూడాలి, లేదంటే మంచు బొమ్మలా చూడాలి. ఎక్కువ వేడి తగలకూడదు, ఎక్కువ చదువు తగలకూడదు. వాళ్ళని అర్థం చేసుకుని వెళ్ళగలిగితే మాత్రం అద్భుతాలు సృష్టించగలం. కోపం వచ్చినా అంతే, ఏదైనా అంతే. ఒకసారి జాకీ పాటలు బ్యాక్గ్రౌండ్స్ ఆయన బులెటిన్ సినిమా షూట్ చేస్తున్నారు, దాంట్లో చాలా టెన్షన్లో ఉన్నారు, సొంత సినిమా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఏదో ఆ రోజు. కానీ పాట ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను, దానికి ప్రసాద్లో ఆయన ఏవిఎంలో షూట్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్స్ అన్ని కంపోజ్ చేసి పాట మైక్ దగ్గరికి వెళ్ళడానికి ముందర వారు వచ్చి వినాలి ఒకసారి. ఆయన వచ్చి ఆయనకి మీరు చెప్తే ఆశ్చర్యపడతారు, 2 ఇష్టం లేని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, షెహనాయి ఒకటి, ట్రంపెట్ ఒకటి, ఈ రెండో ఆయనకు నచ్చవు. కారణాలు ఏంటో నాకు అర్థం కాదు. మనం భారతదేశం గర్వించేటటువంటి బిస్మిల్లా ఖాన్ అంటే ఆయనకు చాలా గౌరవం, కానీ ఎందుకు ఆయన షెహనాయి అంటే ఇష్టం ఉంది, అలాగే ట్రంపెట్ అంటే కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే ఏమో తెలియదు అంటారు, ఏమో తెలియదు నాకు ఆ శబ్దం నచ్చదండి అంటారు. సరే ఓకే, నేను ఆయన సినిమాలు అది వాడకూడదు అనమాట, నేను ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. సో సారి కరి వరద మొరలు వినలేవా, ఈ పాట రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన తర్వాత మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు, ఆయన రమణ వచ్చారు కూర్చున్నారు, కొంచెం చర్చలు ఆడుతున్నారు. మా కంపోజర్ని మా అసిస్టెంట్ని ఫస్ట్ మ్యూజిక్ వాయించమని మూర్తి అన్నారు. ఫస్ట్ మ్యూజిక్ వాయించారు, ఎప్పుడు 2 సార్లు వాయించమంటారు, అంటే డైరెక్ట్ కాపలింగ్ కావాలి, 2 సార్లు ఒకసారి ప్లే చేయమను విన్నారు, ఓకే అండి అన్నారు. 2 మ్యూజిక్ వాయించమను అన్నారు, ఒకసారి వాయించారు, ఇంకోసారి వాయించమని అక్కర్లేదండి, ఓకే అండి అన్నారు. 3 మ్యూజిక్ మళ్ళీ వాయించమన్నారు, వాయించారు మూర్తి మరొక అక్కర్లేదని చెప్తున్నారు కదండి, ఒకసారి చెప్తే నాకు అర్థం కదా, నా బుర్రలోకి ఎక్కింది, బాగుంది సార్ మ్యూజిక్, మీరు రికార్డ్ చేసేవచ్చు, నాకు షూటింగ్ ఉంది, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయి సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత వచ్చారు, సాంగ్ రికార్డింగ్ అయితే ప్లే చేశాక టెన్షన్ షూటింగ్ 50 మంది ఉన్నారు అక్కడ హడావిడి. ఆయన అలా కోప్పడ్డప్పుడు నొచ్చుకున్నది మాత్రం వాస్తవమే, ఆ తర్వాత 100,000 భారత రత్నం ఇవ్వలేదండి ఆయన ఇలా పట్టుకుని ఆ మాట అనగానే. ఎవరు వచ్చి మనమే చేసి ఏమనుకోకే నాన్న అని వాడిని కొంచెం బిజీగా ఉన్నాను, నేను రేపు వచ్చి దర్శనం ఇస్తాను అన్నట్టుగా అనిపించింది. సో ఏది లోపల ఒకటి బయటకు ఒకటి, సినిమాల్లో ఆ డిప్లొమసీ చాలా అవసరం అండి, లేకపోతే బతకడం కష్టం. బట్ హిపోక్రసీలో అందమైన హిపోక్రసీలో ఉన్నాయి జీవితంలో కూడా, ఆ హిపోక్రసీ కావాలి, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. వైఫ్తో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, ప్రియురాలతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, దేర్ విల్ బి సమ్ హిపోక్రసీ. ఆ హిపోక్రసీ అస్సలు లేని వ్యక్తి, అది లేకుండానే భారత చలన చిత్రాన్ని ఆయన చిత్రాన్ని ఖండాంతర వ్యాప్తి చేసినటువంటి మహానుభావుడు, వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్, వితౌట్ నాకు పబ్లిసిటీ కావాలని అడగకుండా
ఎంత చిన్న పిల్లవాళ్ళలాగా ఫోన్, ఏది వచ్చినా ముందు ఫోన్. అందరు ఏదో పొరపాటు జరిగింది, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఆఫీస్ నుంచి ఎల్లుండి రమ్మని ఫోన్ వచ్చిందండి. పొరపాటు ఏంటి సార్, ఇంట్లో ఏముంది దాకా నన్ను ఎవరు పిలిచండి అక్కడ? ఆయన ఎవరు? నరసింహన్ గారు కదా, ఆయన అరవాడు అనుకుంటాను. నన్ను ఎందుకు పిలిచారు సార్ అక్కడికి? వాళ్ళు ఎందుకు పిలిచారు నాకు తెలుసు, ఎందుకంటే ఆయన ఆ సంవత్సరం పద్మ అవార్డు వస్తుంది నాకు తెలుసు, ఆయనకు తెలియదు, మీరు చెప్పకూడదు కూడా సార్. కారణం ఉందిలేండి, మీరు వెళ్ళండి. అది కాదండి, వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు, బాబు అనేవాడు మహా గొప్పవాడు, సీతా కళ్యాణ్ తీశాడు, ఈ బొమ్మలు వేస్తాడు. నేనేమో ఈ జుబ్బా ఈ జీన్స్తో వెళితే వీడా బాబు, వీడి పొద్దు పద్మశ్రీ, వీడి పొద్దు సన్మానాన్ని పంపించేస్తారేమోనండి అని ఎవరు ఇలా ఆలోచిస్తారు అసలు? కాదు సార్, ఒక పర్పస్ ఉంది, మీరు పెడుకుంటారా? మరి మళ్ళీ ప్లేన్లో సీట్లు అవన్నీ మీరే తీసి పెడతారు కదా, తప్పకుండానండి వెళ్ళరండి. వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ ఫోన్ బాగానే జరిగిందండి, నన్ను గుర్తుపెట్టారు, నాకు మర్యాద చేశాను, అంత బాగుంది, బాగానే జరిగింది, మీరు అన్నదే కరెక్ట్. పక్క రోజున పద్మశ్రీ అవార్డు వచ్చాను. ఓ ఇదన్నమాట రహస్యం, నాతో కూడా చెప్పకూడదా, అంత మరీ గుంపనా మీకు అన్నా. ప్లీజ్ సార్, దానికనే పిలుస్తారు, సన్మానం చేస్తారు, చెప్పడం తర్వాత చెప్తారు. ఇప్పుడు మీరు రెండుసార్లు వెళ్ళారు, నేషనల్ అవార్డు చాలా తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు రిహార్సల్స్ లాంటివి ఏమైనా చేస్తారా? ఉంటుంది సార్, రిహార్సల్స్ లాంటివి ఉంటుంది, దానికి ఇలాంటి వాళ్ళకి అవసరం లేదు. పిలిచినప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలని నేర్పిస్తారు అంతే, అందుకంటే ఏం లేదు. వెళ్ళకని పర్వాలేదమ్మా, పర్వాలేదండి, మీరు సరదాగా వెళ్ళండి, చాలామంది వెళ్ళండి, తెలుసుగా జనగండం. మరి అవార్డు తీసుకున్నప్పుడు ఎలా ఉంది చిన్న, నేను ఆయన తండ్రి, ఆయన నా బిడ్డ అయితే ఎలా అడుగుతున్నాడు అలా అడుగుతున్నాడు. ఆ ఫంక్షన్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటారు సార్? నేను తెలుగు జాతికి ప్రతీక, మీరు చక్కగా ధోతి కట్టుకోండి, పైన చుప్పాను చుప్పాను వేసుకోండి, కండువా వేసుకోండి, ఇవన్నీ అలవాట్లేదు. ఆ ధోతి కట్టుకోవడం నా జాతి కాదే సార్, మా కాస్ట్యూమ్ అని పంపిస్తాను, మీరు కట్టుకోకుండా ఆ బుక్స్ అవన్నీ పెట్టుకోవచ్చండి, మీరు దాన్ని వేసుకుని అలాగా అయితే పంపించండి. సినిమా వాళ్ళ వ్యవహారం అయిపోయింది అనమాట, ఏదో ముగ్గు పెట్టుకున్నట్టు ఈ ధోతులు కూడా నాడాలతో కట్టేసుకుని వెళ్ళిపోవడం. సరే సార్, వెళ్ళారు, వేసుకున్నారు, అంతా రేపు వెళ్ళబోయే ముందు, అంతకుముందు వారం రోజులుగా మీరు వచ్చారనుకోండి, చాలా బాగుంటుంది నాతో పాటు. భయం అండి, నేను ఉండాలి సార్, ఏమాత్రం అవకాశం ఉందా నేను వస్తాను. రాని పక్షంలో మీరు ఇక్కడ ప్లేన్ ఎక్కి అక్కడ దిగినప్పటి నుంచి మిమ్మల్ని పూలా చూసుకుని మళ్ళీ ప్లేన్ ఎక్కించేటట్లు నేను ఏర్పాటు చేస్తాను. శర్మ గారు చెప్పాను, ఆయన వెళ్ళారు, అక్కడ ప్రకాశం పంతులు గారు, తనకూరు ప్రకాశం పంతులు గారు, ప్రకాశం పంతులు గారు మనవడు ఉన్నారు, ఆయన పిఎం ఆఫీస్లో పనిచేసేవారు. తర్వాత మన జిఎంఆర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అధికారులు అందరు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీళ్ళందరూ ఆయన రిసీవ్ చేసుకోవడం రాగానే మళ్ళీ జనగండం అంటారు. ఒక్కసారి ఇంతమంది ఎందుకు, కార్లో డ్రైవర్ ఒకడు ఉంటే సరిపోతుంది కదా అంటారు. బాపు దేవుడు వాళ్ళకి, వాళ్ళు చూడాలనుకుంటారు. వెళ్ళారు, ఇంకొక 3 గంటల్లో అవార్డు ఫంక్షన్ ఉందనగా నాకు ఫోన్. మీరు ఏమనుకోకండి, అది వేసుకొని 2 సార్లు నడిస్తే పడిపోతానేమన్నా భయంగా ఉంటుంది. నేను పంట్లాను వేసుకొని పైన మీరు కుట్టించిన చొక్కానే వేసుకుంటాను, అదే వేసుకుని వెళ్తాను. ఎంత 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 చిన్న పిల్లవాడి మనస్తత్వం. అలాగే వెళ్ళి కూర్చున్నారు, కూర్చోగానే ఆయన బాగా తీశాం, జస్ట్ బికాస్ ఆఫ్ ఆడియన్సెస్. అండ్ 50 మంది ఉంటే ఆయన కూర్చోలేదండి. అది నా తర్వాత చెప్తున్నారు ఆయన, పాల్గొను విపరీతమైన దడ ఆయాసం, నేను వెళ్ళిపోవాలనుకున్నాను, తీసుకోదలుచుకోలేదు. మరి వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డాక్టరేట్ తీసుకోలేదండి, ఎందుకంటే ఆ రోప్ వేసుకొని తలపాగా పెట్టుకోమన్నారు ససేమని అని వెళ్ళిపోయారు ఆయన. ఆయనకి ఇన్ఆబ్సెన్షియా అని ఇచ్చారు అక్కడ. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటి పుణ్యాత్మలు, మీరు మీరు చేసుకున్న పుణ్యం ఏమిటో ఆయన వచ్చి తీసుకున్నారు. ఇలాంటి నాకు జనగటం ఏమో తెలియదు, వెళ్ళిపోవాలనుకున్నాను. ఆ పక్కన ఆవిడ ఏ భాష ఆవిడ ఏమిటో తెలియదు, ఆవిడ డాక్టరో కాదో కూడా తెలియదు. ఏమిటి మీరు యువర్ లిటిల్ హిస్టరీ సార్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ అనగానే ఐ హ్యావ్ పాల్పిటేషన్ అన్నానండి. ఆవిడ ఏదో ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తీసి ఓ మాత్ర ఇచ్చి, ఇది మీరు మీ నాలుకింద పెట్టుకోండి, అది సరిపోతుందండి. ఆవిడ పెట్టుకున్నాను, పెట్టుకున్నానండి, సరిపోయింది. అది నిజమైన మాత్రం లేదా జేబులో బొమ్మో, నా సైకాలజీకి మాత్రం బాగా పనిచేసింది. ఉన్నారో అవార్డు తీసుకున్నారు వచ్చాను. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్, దుబాయ్కి వెళ్ళాం, నా పక్క రూమ్ ఆయన కోర్టులో, ఈ పక్క రూమ్లో నేను వీలైనంత వరకు ఆయన రూమ్లోనే ఉన్నాను. సాయంత్రం బయలుదేరడానికి 2 గంటల ముందు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. ఫోన్ ఒకసారి రాను, నా రూమ్
వాళ్ళు వచ్చి ఆ వాడు తీసుకోవాలంటారా? సార్ మనం ఇంటి వేరే సిక్కులకు వచ్చాం, సంస్థ వాళ్ళందరూ వేలాది మంది జనం మిమ్మల్ని చూడడానికి కాల్చుకు వచ్చినాం. ఇప్పుడు అనమాట రాఘవ కూడా వచ్చాడు, బాలు మన బాపు గారికి సన్మానం, నేను వస్తున్నాను, ఆయన వచ్చాడు. వీళ్ళందరూ రావడం వల్లే మాకు మరి ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందండి పాక్షేయత్వం. ఏం చేయాలో తెలియదు. ఎట్లా అంటారు, నాదం పదులు మీరు తీసుకుని వచ్చేస్తారా? ఆయన మళ్ళీ జేబులో బొమ్మ ఆయన చెప్పింది గుర్తు వచ్చింది. ఎవరో డాక్టర్ ఫోన్ చేసి ముందుగా చెప్పి, సార్ ఆయన వేరే ఏం ప్రాబ్లం లేదండి, ఇలా ఆడియన్స్ ఉంటే ఆయన చాలా కష్టం కదా అని ఆయన వచ్చి ఏదో ఒకటి ప్రిస్క్రైబ్ చేసి, అంతా బాగుందండి, మీకు బ్లడ్ ప్రెషర్ లేదు, ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది, ఇది ఊరికే జస్ట్ చూ దిస్, ఆయన ఏదో సెలినో ఏదో ట్యాబ్లెట్ ఇచ్చుంటారు, కాస్త నయమండి, ఇప్పుడు కాస్త నయమండి. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆ యాగి ఏదో ముందు చేసేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఇంతమంది జనం వీళ్ళు ఏదోదో మాట్లాడేస్తున్నారు నా గురించి. వాళ్ళు గారు వద్దండి, నాకు నాకు నన్ను పొందితే అక్కడ కూర్చోండి, వద్దండి వాళ్ళు చెప్పండి, ఆ మైక్ పీకేసుకోండి కావాల్సింది, మీరు ప్లీజ్ నన్ను పొగడద్దని చెప్పండి అంటారు. వీళ్ళు దారి వేస్తారు తప్పదు, కనీసం అరగంట అయినా మీరు కూర్చోవాలి. ఆ అరగంట అయ్యగానే వచ్చారు. ఫస్ట్ టైం ఆయన మైక్లో మాట్లాడారు సార్. ఎందుకు ప్రిపేర్ అయ్యారో తెలియదు, రాసుకొచ్చారు. రాసుకొచ్చి మీరు చదివేస్తారా, మీరు చదివేస్తారా, ప్లీజ్ సార్ ఇది మీది చదవాలి. నాకు ఒక చేతితో మైక్ పట్టుకుంటే ఈ చేతితో ఇది, ఈ చేతితో కమైక్ పట్టుకుంటే ఇది కదిలిపోతుంది, ఏది సరిగ్గా ఉండదు, మీరే చదివేద్దరు, మైక్ అలవాటు అయిన వాళ్ళు మైక్ అసలు కదా మీరు అన్నారు. అవన్నీ ఏం లేదు సార్, మీరే చదవాలి, అయితే మైక్ మీరు పట్టుకోండి అన్నారు. ఇలా మైక్ ఆయన దగ్గర పట్టుకున్నాను, దాన్ని విని వినిపించకుండా జనాలకు నాకు థ్యాంక్స్ చెప్తూ చదివారు. ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడింది ఆయన. ఆ తర్వాత అయిన తర్వాత నేను రెండు పాటలు పాడాలి, వారి పాటలే నేను ఎప్పుడు చేసుకుని వచ్చాను. అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళారు బాత్రూమ్కి వెళ్ళాలంటే, నేను బాబు గారు జనంలో ఉన్నారనుకుని చూస్తే లైట్లు ఎక్కువగా ఉంటాయి కదా కనపడదు, దాని ప్రత్యేకమైన ఆసనం వేశారు. నేను రెండు పాటలు పాడిన తర్వాత ఎక్కడున్నారు బాబు గారు, ఒకసారి దండం పెట్టుకోవాలి, దండం తప్పుపాడానేమో నేను ఆయన సినిమాలోని పాటలే పాడాను. లేదు సార్ సభ కాగానే వెంటనే వెళ్ళిపోవాలని కారు ఎక్కి వెళ్ళిపోయారంటే, నేను హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉన్నాను, బాగానే ఉంది, తర్వాత సభ బాగా జరిగిందా, బాగానే జరిగింది కానీ నాకు బాగాలేదండి అని. ఏ ఎందుకు బాగాలేదన్న, నేను మీరు ఉంటారని రెండు పాటలు సార్ ఏ పాటలు పాడారు అన్నారు. చుట్టూ చెంగారు చీర సరికొత్త చీర చీరల పాటలే, అయి బాబు తెలిస్తే ఉండిపోయాను కదా నేను, అయ్యో నాకు ఎందుకు చెప్పలేదు మీరు ముందు, మీరన్నీ మాకు ముందు చెప్పు చేస్తున్నారా, మీరు మాత్రం అలా వెళ్ళిపోవడం బాగుంది, ఏమనుకోకండి ఏమనుకోకండి, ఇప్పుడు ఒకసారి పాడడం నాకు ఒకసారి పాడడం అండి. ఎంత ఆయన అడిగితే పాడతా, జాగే పాడతాడు, ఎంత 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 ఆనందించానో. ఈ 4-5 సంవత్సరాలుగా వారితో నాకు కలిగిన అనుబంధం తర్వాత, నేను మా తండ్రి గారు పోయినప్పుడు కూడా నాకు దుఃఖం కలగలేదండి, ఆయన కూడా 82 సంవత్సరాలు. చివరి ఆ ఖననం చేస్తున్నప్పుడు మాత్రం తండ్రి కాబట్టి నాకు చాలా దుఃఖం వచ్చింది. బాపు గారిని తలుచుకుంటే మాత్రం ఎందుకు ఆగు, మేబీ బికాస్ ఆఫ్ మై క్లోజ్ అక్వైంటెన్స్ విత్ హిమ్ ఫర్ ది పాస్ట్ 4-5 ఇయర్స్. ఆయన ఇన్స్ అండ్ అవుట్స్ అన్నీ తెలుసుకున్నాను. ఆయన ఆయనకి ఏం కావాలి, ఆయన ఏం తింటారు. సడన్లీ వెన్ ఐ 3 నెలలు నేను దాదాపు 2.5 మాసాలు అమెరికాలో ఉన్నప్పుడు కనీసం వారానికి ఒకసారి నాకు ఫోన్ చేస్తున్నాను. 15 రోజుల తర్వాత ఆయన మాట్లాడలేదు, పిల్లలే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే, చికాకు పడుతున్నారండి అవుతున్న ఫోన్లో మాట్లాడాలంటే మాట్లాడలేదు అని అంటున్నారండి. రాగానే వెంటనే వెళ్ళి కలిశాను. రమణ గారు పోయినప్పుడు ఒక్క ప్రెస్ వాళ్ళని కానీ కెమెరాను కానీ లోపలికి రావడానికి ఆయన ఒప్పుకోలేదు, అందరినీ గాడు చేశారు. బాబు గారు అక్కడ ఉన్నప్పుడు ఇంచుమించుగా ఇది ఎంటైర్ ఇండియన్ ప్రెస్ వస్తే నాకు చిత్తులాసనని నవ్వొచ్చాను. ఇప్పుడు నువ్వు ఎవరిని ఆపగలిగావు బాబు, ఎవరిని ఆపగలిగావయ్యా నువ్వు, ఇలా చేయకపోతే ఆపేసేవాడివి, ఎవరు నా గురించి మాట్లాడదనేవాడివి, నా గురించి ఏం చెప్పొద్దనేవాడివి, వీళ్ళని ఎవరిని ఆపగలవయ్యా నువ్వు, ఎవరిని ఆపగలవు. అలాంటి మహానుభావులు పుట్టిన సందర్భంలో పుట్టడం, వారు పనిచేస్తున్నటువంటి సినిమా పరిశ్రమలో నేను పనిచేయడం, వారి సినిమాల్లో పాటలు పాడటం, వారికి సినిమాలకు నేను సంగీతం చేయడం, వారు చేసిన హంపాంచిన హిందీ సినిమాకి లక్ష్మీకాంత్ బాలు అక్కర్లేదు, నాకు బాలు చేత వేదికని కావాలని
చెప్పి అప్పుడు అనిల్ కపూర్కి బోని కపూర్కి నేను ఎవరో తెలియదు సార్, లక్ష్మీకాంత్ గారు పాటలు చేశారు రీ రికార్డింగ్ నేను చెప్పినట్టు వాళ్ళు చేయరండి నా మాట వింటారు నాకు బాలువే కావాలి అని ఆయన కావాల్సిన పద్ధతిలో రీ రికార్డింగ్ చేయించుకున్నాను. ఆ రోజున అనిల్ కపూర్ వచ్చాడు, బోని కపూర్ వచ్చాడు, ఎంత దుఃఖపడ్డారో చెప్పలేను. వాళ్ళు బయటకు కనిపించలేదు అని అండ్ బాబా అజ్మీ ఆయన దగ్గర మొట్టమొదటిసారి కెమెరా మెన్ అయింది అసిస్టెంట్గా పనిచేసి బాబు గారు అదే అనిల్ కపూర్ అంటే నాకు నా మెంటర్, నా దేవుడు, నా గురువు. యాక్టింగ్ అంటే ఏంటి, నన్ను మొట్టమొదటి కెమెరా ముందు నిలబెట్టినట్టే ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఇన్ని అనుభవాలు ఉన్నాయి. నాకు ఉత్తరం ఇచ్చారు ఆయన ఫస్ట్ టైం నేను హాస్పిటల్ తీసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వచ్చి ఇవ్వలేను చదువుకోండి నాకు కవర్ ఇచ్చాను. అందులో విషయం నేను చెప్పానండి, అది నేను చాలా పొదుపుకున్నాను, నాకు చాలా గుండెలకు దగ్గరగా పొదుపుకున్నాను. అలాంటి కితాబు అలాంటి లవ్ లెటర్ ఐ నెవర్ హర్డ్ ఫ్రమ్ ఎనీబడి. ఆ రమణ గారిది కోతికొమ్మచ్చిలో కొన్ని చాప్టర్స్ నేను చదివినప్పుడు కృతజ్ఞతగా వాళ్ళు ఒక పింగాణి కప్పు మీద ఒక బొమ్మ వేసి నా గురించి రాసి ఇచ్చారు. రాయడం పక్కన పెడితే బొమ్మ ఏంటంటే వాళ్ళిద్దరు చిన్న కోతి బొమ్మలాగా బాలుగారు మా మాటలు అందంగా చదివి కోతి బొమ్మలు ఆడించారు మా చేత అని. నేను ఇలా కోతులు బొమ్మలను ఆడించేవాళ్ళగా వాళ్ళిద్దరు కోతుల్లాగా వేసుకున్నాను బొమ్మలు. వాట్ ఈస్ దిస్? నాది బెస్ట్ పోర్ట్రేట్ ఆయన వేసి ఇచ్చిన తర్వాత కింద రాసింది నాకు ఇప్పటికీ బాలు సరస్వతి నమస్తుభ్యం. ఎంత పుణ్యం, ఎంత ఆనందం, ఎంత దుఃఖం, ఎంత సంతోషం. ఆయనకు ఆయన సినిమాల్లో ఇష్టమైన పాటలో ఒకటి నేను చిన్న పాడి నేను ఈ సభను సంపన్నం చేసుకుందాం మనం అందరం కలిసి. అది నాకు ఎందుకు ఇష్టమైందో నాకు తెలియదు. బంగారు పిచ్చుక సినిమా తీస్తున్నప్పుడు నన్ను నేను హీరోగా వేయాలని బాపురం అంటే చాలా కోరిక. నేను భయపడిపోయాను. నేను ఇప్పుడు మనం నేను పాటలు పాడడానికి ఇప్పుడే వచ్చాను, నేను సినిమాలు వేసానంటే తర్వాత నాకు ఎవరు పాటలు ఇవ్వరేమనని నేను నాకు నటించడానికి జాతకాల సార్ నాకు పాటలు ఇవ్వండి అని అందులో అన్ని పాటలు పాడించాను. అందులో ముఖ్యంగా సాహిత్యం ఆర్థర్ గారు రాసింది మామా పొలేది చేసిన పాట చాలా నాకు ఇష్టం. ఆయన ఎన్ని వందల సార్లు పాడి వినిపించుకుంటాను ఈ పాటను చెప్పడానికి వీల్లేదు. గాద్గద్యంగా ఉంది, ఏదైనా తప్పనట్టు మానేసి పంచదార బందిరి మీద మంచువాన కురిసింది మంచువాన చినుకుల్లోన మనసంతా తడిసింది మనసంతా తడిసింది గొడుగు పంచలేదురా రా రా చక్కనయ్యా కడగంతి చూపుల్లో తలదాచుకోనీరా అంటున్నది రా కృష్ణ ఆరగించు వలపు సుధా కోరికలు కూర్చోనీయవు పడుచుదనం పడుకోనీయదు పాడు సిగ్గు నిలబడనీయదు ఎదలు వేడి నన్ను బతకనీయదు అంటున్నది రా కృష్ణ. వింటున్నావా కథ? వింటున్నావా బాబు? నమస్కారం. ముందుగా నేను కొంచెం ఏదైనా పరుషంగా మాట్లాడుంటే ప్రెస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నా హృదయం అర్థం చేసుకున్న వాళ్ళు క్షమించగలిగితే ధన్యండి, క్షమించలేకపోతే అంతకంటే ధన్యండి. ప్రజవారి సరసన కూర్చోవడానికి వాళ్ళ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా మూల కారణమైనటువంటి మా రాత్రి మీరు ప్రసన్న కుమార్ గారికి ఈ అవకాశాన్ని ఈసీ గారికి ఇచ్చేసి చెవులు అప్పగించి అధిక ప్రసంగాన్ని మీ అందరికీ ఇవాళ ఈ సభ బాగా జరగడానికి కటాక్షించినటువంటి బాబు రమణులు కృతజ్ఞతలు. నమస్కారం.